हाय हेलो नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून एंड गुड इवनिंग मीर विंटुन्नारु तेलंगाणा रेडियो इदि प्रवासांध्रुल गुंडे चप्पडु वेलकम टू हेलो विजयवाड़ अंटू नेनु वच्चेसा मी आर्जे शोभा ई रोज़ मनकु ओक स्पेशल गेस्ट वच्ची उन्नारंडि ఆ స్పెషల్ షో ఏంటి స్పెషల్ గెస్ట్ ఏంటి నేను మీకు చెప్పబోయే ముందు మీరు కాల్ చేయాలంటే వెంటనే ఫోన్ నెంబర్లు నోట్ చేసేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005 యుకే నుంచి చేసే ఆత్మీయులైతే 1153882005 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగన్నారే రేడియో ఇంకెందుకండి ఆలస్యం వెంటనే తెలుగన్నారే రేడియో లాగిన్ అయిపోండి ఎంచ షో వినండి మీరు కూడా ఏమన్నా ప్రశ్నలు వేయాలంటే ఎంచ కాల్ చేసేసి మరి అతిథితో మాట్లాడవచ్చు మరి ఇప్పుడు ఆ అతిథి ఎవరు అనుకుంటున్నారా చెప్పేస్తానండి మిమ్మల్ని నేను టెన్షన్ పెట్టనండి ప్రతిభను గుర్తిద్దాం ప్రతిభావంతులకు చేయూతనిద్దాం ప్రభుత్వ పాఠశాలలోని ఆర్థిక నిరుపేద ఆణిముత్యాలను వెలికి తీసి మెరుగులు దిద్దుదాం విద్యార్థుల ప్రతిభను గుర్తిద్దాం అభిరుచికి పట్టం కడదాం జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ కి అండగా ఉందాం అంటూ ఈ ఫౌండేషన్ దేశానికి ఆణిముత్యాలను అందించటలో తన వంతు కృషిని అందిస్తూ మేము సైతం అంటూ భావి భారత పౌరులకు మంచి జీవితాన్ని ఇవ్వటంలో ముందుంటున్నారండి జ్ఞాన సరస్వతి ఫౌండర్ సదా వెంకటరెడ్డి గారండి మరి వారి జీవితం అంతా కూడా సేవకే అంకితం చేసిన ఒక సంక్షేమ కర్తండి వారు ఇప్పుడు వారు మనతో ఉన్నారు వెంకటరెడ్డి గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం అండి నమస్తే అండి నమస్తే స్వాగతం సార్ మీకు మరి ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే ప్రయత్నంలో అసలు మీ బాల్యం ఏంటి విద్యాభ్యాసం ఏంటి మీ నేటివ్ ప్లేస్ ఇలాంటి వివరాలన్నీ కూడా మా శ్రోతల కోసం ఒకసారి వినిపించండి తప్పకుండా అండి దానికంటే ముందు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఒక గొప్ప కృషి చేస్తా ఉన్నారు ఇది నిజంగా ప్రవాసాంధ్రుల యొక్క గుండె చప్పుడు అనేది ట్యాగ్ లైన్ పెట్టిరో దానికి నిజంగా సార్థకత ఉందని చెప్పొచ్చు ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ వివిధ దేశాలలో స్థిరపడినటువంటి తెలుగు వారి యొక్క ప్రతి ఆలోచనను పంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ముందుగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ తరఫున నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఇందాక అడిగినట్టు నా పరిచయం అన్నారు మేము ఇక్కడే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో యాచారం మండలం నందివనపర్తి గ్రామం అండి నా బాల్యం అంతా ఇక్కడే 10వ తరగతి వరకు జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అదంతా కూడా హైదరాబాద్లో జరిగింది లా పూర్తయింది జర్నలిజంలో కోర్స్ చేశాను తర్వాత ఇప్పుడు ఎన్ఆర్ఐ రేడియోలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ కార్యక్రమాలను ఆ కార్యక్రమాల యొక్క పని చూస్తున్నాను ఓకే సార్ మరి మీరు జిఎస్ఎఫ్ ఫౌండేషన్ స్థాపించారు కదా మరి ప్రభుత్వ విద్యార్థుల కోసం కార్యక్రమాలు చేయాలనే ఆలోచన అసలు రావడానికి మీకు కారణం ఏంటి మీరు నేను చాలా మంది పెద్దవాళ్ళు చూస్తున్నట్టుగా మనందరికి అనుభవం ఉన్నటువంటి విషయమేనండి ఇది మన ఫ్రెండ్ లేకపోతే మన పరిసర కుటుంబాలు మనకు తెలిసిన కుటుంబాలలో ఈ పిల్లవాడికి కరెక్ట్ సమయంలో ఒక గైడెన్స్ కానీ ఒక చేయిత ఇస్తే వీడు నిజంగా గొప్పవాడయ్యే వాడు అనేటువంటి ఆలోచన అందరికి ఏదో ఒక సందర్భంలో తట్టి ఉంటుంది కరెక్ట్ టైంలో గుర్తించని కారణంగా అనేక మంది బీదవారు ఆర్థిక బీదవారు చాలా మంది ప్రతిభను కోల్పోయిన వాళ్ళందరినీ నేనే కాదు మనందరం చూసింటాం ప్రత్యేకంగా అట్లాంటి వారికి ఒక అండగా నిలవడం ఒక చిరు ప్రయత్నం ఎందుకు అనంటే వీళ్ళు సమాజంలో సానుభూతి త్వరగా అందడానికి వీళ్ళు అనాథలు గారు లేదా అంగవైకల్యులు గారండి ఇట్లాంటి ప్రతిభావంతులైన బీద వాళ్ళు ఆత్మాభిమానంతో ఉండి ప్రతిభ నిండైన ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు సో అలాంటి వారిని గుర్తించే ప్రయత్నం మనమే చేయాలి సమాజంగా సూపర్ సార్ నిజంగా మంచి మంచి ఆలోచన ఇది మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి ఒకసారి హాయ్ చెప్దాం నమస్తే అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి మొబైల్ ఆత్మీయులు మణికంఠ ఇది ఇంటర్వ్యూ జరుగుతుంది సార్ ఉన్నారు మరి నువ్వేం ప్రశ్న వేయగలవు మళ్ళీ నెక్స్ట్ షోలో చేద్దు గాని ఓకేనా మణికంఠ నెక్స్ట్ షో ఉంటుంది అప్పుడు చేద్దు గాని ఓకే బాయ్ మణికంఠ తర్వాత అవును అవును ఓకే ఓకే థ్యాంక్ యూ మణికంఠ చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు
సంస్థని ప్రారంభించడానికి గల కారణం? అదే ఇట్లాంటి ప్రతిభావంతులైనటువంటి పిల్లలు అందరం చూసిన కారణంగాని అట్లాంటి కొద్ది మందికైనా ప్రతిభావంతులైనటువంటి ఆర్థిక నిరుపేదలకు సరైన సమయంలో మనం గుర్తించి చేతని అందిస్తే గనక వాళ్ళు బ్రహ్మాండాలు సృష్టించేటువంటి గొప్ప వాళ్ళు అవుతారు. ఇది మనకి చరిత్ర చెప్తున్నటువంటి నిజం. కళ్ళ ముందు మనకి ఈ మధ్య మనందరము చూసిన చదివిన ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితాల స్ఫూర్తితో ఈ కార్యక్రమం జరుగుతుందండి. కరెక్ట్ సమయంలో వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకే, సమాజం ఆదుకొని అండగా నిలబడినందుకే వాళ్ళు ప్రపంచం ఆశించే గొప్ప స్థాయి నాయకులుగా ఎదిగారు. అలాంటి వారు ఇప్పటికీ సమాజంలో చాలా ఉన్నారు, పల్లెల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు బీదవాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బీదవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ భగవంతుడు ఇచ్చినట్టుగా వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రతిభ, వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగంలో, వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశంలో కనుక మనం గుర్తించి సరైన సమయంలో ప్రోత్సహిస్తే నిజంగా వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు సాధించగలటువంటి ప్రతిభావంతులు ఇప్పటికీ ఉన్నారండి. హలో, ఆ ప్రయత్నం మా ద్వారా జరుగుతుందండి. ఎస్ సార్, మీరు నిజంగా కరెక్ట్ గా చెప్పారండి. చాలా మంది ఆణిముత్యాలు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా మరి చదువుకోవటానికి ఆర్థిక సదుపాయం లేక కొంత ఇలాంటి వాటిలకు కూడా వాళ్ళు పిల్లలందరూ చాలా దీనస్థితిలో ఉంటారండి. నిజంగా మీరు అలాంటి ఆణిముత్యాలను వెలికి తీసి మీరు చదువు చెప్పించడం అనేది చాలా గ్రేట్ సార్. నిజంగా మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ అండి. మరి ప్రతిభ గల పిల్లలు అని మీరు అంటున్నారు, మరి ప్రతిభ గల పిల్లల్ని మీ ఫౌండేషన్ ద్వారా చదివిస్తూ బోధన సదుపాయాలు అందిస్తున్నారు కదా, అసలు ప్రతిభ గల పిల్లల్ని మీరు అసలు ఎలా గుర్తిస్తారు? చాలా మంచి ప్రశ్న మేడం. ఏంటంటే మేము కేవలం చేసేది కొన్ని రోజులు శిబిరాలు నిర్వహించే ప్రయత్నమే మా ద్వారా జరుగుతున్నది. ఇది గొప్ప సేవగా గానీ నిజంగా మీరు అన్నట్టు పూర్తి సమయ పూర్తి వాళ్ళ జీవిత కాలం పాటు చదివించి పెట్టేటువంటి ప్రయత్నం మా దగ్గర ఏం జరగట్లా. కేవలం వాళ్ళ టాలెంట్ ని మనం గుర్తించి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కొద్దిగా ఎదిగేంత వరకు ఇప్పటి వరకు మా ద్వారా జరుగుతున్నట్టు ప్రయత్నం అన్నమాట. శిబిరాల ద్వారా అంటే క్యాంప్స్ పెట్టి వీళ్ళు పూర్తిగా వాళ్ళ జీవితకాలం పూర్తిగా ఇక్కడ ఉండేటువంటి విషయం ఏమి కాదు, కేవలం క్యాంప్స్ ద్వారా జరుగుతున్నది. రెండోది మీరు ఎంపిక ఎట్లా చేస్తారు అనేటువంటి విషయం అడిగారు. అవును సార్, ఒక 3-4 కేటగిరీస్ లో వీళ్ళని మేము సెలెక్షన్ చేసుకోవడానికి, వీద పిల్లలు అంటే సాధారణంగా ఇప్పుడైతే అందరికీ కనిపిస్తున్నది జల్లెడ బట్టి వేరు చేసినట్టుగా చదువుకుంటున్న పిల్లలందరూ బీదవారందరూ కూడా ఒకే దగ్గర జమ ఉన్నారు. జల్లెడ బట్టి వేరు చేసినట్టుగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అందరూ గవర్నమెంట్ పాఠశాలలోనే ఉన్నారు. ఆర్థిక బీదరికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడే చదువుతున్నారు. సో కరెక్ట్ గా మేము ఆ పాయింట్నే తీసుకొని ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలని, ప్రతిభావంతులైన ఆర్థిక బీదరికం ఉన్నటువంటి పిల్లలని కొన్ని టెస్టుల ద్వారా మేము నిర్ణయించే క్యాంప్స్ ఉంటాయి. ఏ క్యాంప్కి సంబంధించినటువంటి సెలెక్షన్ కి ఆ క్యాంప్ క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారంగా సెలెక్షన్ చేసుకుంటాం. ముఖ్యంగా నీడీ, డిజర్వింగ్ అండ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయాలనేది కాన్సెప్ట్ అండి. అంటే మీరు టెస్ట్లు అలాంటివి కూడా పెడతారా సార్? తప్పకుండా అండి, టెస్ట్ల ద్వారానే ఈ సెలక్షన్ జరుగుతుంది. సూపర్ సార్, సూపర్. మనకు ఆర్మీలు వచ్చారు. అవునండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు, కాల్ కట్ అయిపోయిందండి సార్, మీరు చెప్పండి సార్. ఆ రకంగా జరుగుతుందండి సెలక్షన్ క్రైటీరియా తప్పకుండా. ఎందుకంటే మన దగ్గరికి అట్లాంటి అవసరం ఉన్నటువంటి పిల్లల్ని కనుక రావాలంటే, ఇందాక మొదటగా చెప్పినట్టు వీళ్ళు అంగవైకల్యులు గారు లేకపోతే అనాథలు వారు, ఆత్మాభిమానం నిండుగా ఉండి మెండైన ప్రతి ఉన్నటువంటి వాళ్ళు. సో మనం వాళ్ళకి ఒక టెస్ట్ కండక్ట్ చేసి అట్లాంటి పిల్లలందరిని ఒక దగ్గరగా చేసేట ప్రయత్నం జరుగుతుందండి. సూపర్ సార్, సూపర్. నిజంగా కరెక్ట్ సార్ మీరు చెప్పింది. నిజంగా ఆణిముత్యాలు అనేవాళ్ళు ఎక్కడో లేరండి. గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా చాలా మంచి ఆణిముత్యాలు, అలాగే అక్కడ చెప్పే టీచర్లు కూడా మంచి ఆణిముత్యాలేనండి. వాళ్ళు కూడా చాలా చక్కటి చెప్తారు, కానీ ఏంటంటే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెట్టకుండా పోవటం మొత్తం కారణమవుతుందండి పిల్లలకి చదువు సరిగ్గా రాకపోవటానికి. ఓకే సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే మేడం. బాగున్నామండి. హలో, వింటున్నారా? షో వింటున్నారా? ఇప్పుడే కనెక్ట్ అయింది. అవునా,
మరి మనకి జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఫౌండర్ గారు సదా వెంకటరెడ్డి గారు మనకి లైన్ లో ఉన్నారు. మరి పిల్లల చదువుల గురించి వాటి గురించి ఏమన్నా అడిగితే అడగండి. మీరు కూడా ఒక టీచర్ అనుకుంటా కదా. ఏం లేదంటే మేడం సారీ ఫర్ ది ఇంటరాక్షన్, కొద్దిసేపు వాళ్ళని ఇన్న తర్వాత అడిగితే ఉంటుందో, మన పని ఏమి తెలియదు కదా మేడం. ఇంకా ఎస్ అవునండి, అందుకేనండి నేను కూడా అడిగింది. ఇందాక ఫస్ట్ కాలర్ కూడా అంతేనండి, వినకుండా కాల్ చేశారు అందుకనే నేను పెట్టేశాను. అవునండి, కొద్దిసేపు మన పని ఏందో తెలిసిన తర్వాత అడగొచ్చు, అడిగితే బాగుంటుంది. అనురాధ గారు, అనురాధ గారు మరి కొంచెం సేపు షోభిని కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. చెప్పండి సార్ వెంకటరెడ్డి గారు. సెలక్షన్ క్రెడిట్ ఆ రకంగా ఉంటుంది మేడం మనది. సో ఈ టాలెంట్ ఉన్న పిల్లల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడానికి SAC అనే పేరు మీద, అంటే SAC అంటే స్పోర్ట్స్ అకాడమిక్ కల్చరల్ యాక్టివిటీస్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలోనే పిల్లలకి టెస్ట్ కండక్ట్ చేసి ఆ రకంగా ఈవెంట్ కి కొద్ది మందిని మేము ఇక్కడ ఎంతమందికి అయితే అకామిడేషన్ చేయగలమో, ఎంతమందికి శిక్షణ ఇచ్చేటువంటి కెపాసిటీస్ మా దగ్గర ఉన్నాయి, అంత మట్టుకే మేము సంవత్సరానికి సెలెక్షన్ తీసుకుంటాం. SAC లో మొదట వచ్చి స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్ లో కబడ్డీ వాలీబాల్ బాగా ఆడేటువంటి పిల్లలు ఉన్నారు, కానీ ప్రోత్సాహం లేదు. మన ఇప్పుడు మీరు పల్లెలకు ఇప్పటికీ చూస్తే అటు ఆంధ్ర వైపైనా ఇటు తెలంగాణ వైపైనా చూస్తే పల్లెల్లో వాలీబాల్ కబడ్డీ విపరీతంగా ఆడుతారు, బ్రహ్మాండమైన ఆనుమతి లాంటి పిల్లలు ఉంటారు. మరి స్పోర్ట్స్ లో రాజకీయాల వల్ల అనుకోండి, వీళ్ళకి సరైన ప్రోత్సాహం లేని కారణంగా అనుకోండి, ఆ పిల్లలు ఇక్కడే ఆగిపోతారు. చూడండి ఇట్లా కదలియండి, ఎంత మంది గొప్ప గొప్ప ప్లేయర్స్ అంటే వాళ్ళకి ఏ ఆధారం ఏ ప్రోత్సాహం లేని కానీ అక్కడ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అది స్పోర్ట్స్ కి సంబంధించిన రెండు సెలక్షన్ జరుగుతాయి. అకాడమిక్ పరంగా వచ్చేసరికి ఒక మూడు కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటేమో 10th class పిల్లల ఎదుగుదలలో తొలిబెట్టు. 10th class లో గనక మంచి ఆత్మవిశ్వాసంతో గనక చదివి పిల్లవాడు ఎదిగితే జీవితాంతం దానిపైనే నిలబడతాడని ఒక మాట మనందరికి తెలిసిందే. సో 10th class లో ఎక్కువ మార్కులు తీసుకురావడంతో పాటు కొద్దిగా సంస్కారం ఇవ్వడానికి 10th class పిల్లలకి మేము లక్ష్యం పేరు మీద క్యాంప్ పెడతాం. సూపర్. దీనికి కూడా సేమ్ అదే క్రైటీరియా, నీడీ డిజర్వింగ్ అండ్ టాలెంట్. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సపోర్ట్, డిఓ గారి సపోర్ట్ తోటి ఒక మించుమించు 4 జిల్లాలు అనుకోండి, మేము ఇప్పుడు ఒక 300 మంది సెలక్షన్ చేసుకోవాలంటే కనుక 3000 మంది వరకు ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో నుంచి 300 మంది మేము సెలక్షన్ చేసుకోవచ్చు. 40 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడ కొత్తగా చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఫ్యాకల్టీ. ఇక్కడ వీళ్ళకి ఇంటి దగ్గర చిన్న చిన్న కారణాల చేత తల్లిదండ్రులు పని చెప్పడం వల్ల అనుకోండి, చిన్న చిన్న ఇండ్లు ఉండడం వల్ల ఆ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఆ ఊర్లో ఏ పండగ వచ్చినా లేకపోతే ఇంకే డబ్బు సపోర్ట్ వచ్చినా ఇట్లా అట్లాంటి కార్యక్రమాలు వచ్చినా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలకైతే మరీ ఎక్కువ అట్లాంటి పనులు, చిన్న చిన్న పనులు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు, ఇంట్లో అమ్మకి తోడు ఉండడం అనుకోండి, వంట ఉండడం దగ్గర నుంచి అన్ని పనులు. కానీ వీళ్ళకి బాగా చదువుకోవాలని ఉంటుంది. పరీక్షలకి ఒక 40 రోజుల ముందు ఒక మంచి ఆరోగ్యవంతమైన ఆహారం ఇస్తూ ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఇస్తే గనక గొప్ప మార్కులు తెచ్చుకుంటారు, వాళ్ళు గొప్పగా ఎదుగుతారు జీవితంలో అని ఒక కాన్సెప్ట్ తోటి లక్ష్యం క్యాంప్ పెడతాం. ఎస్, అంటే ఒక చేయూత అనేది మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు చక్కగా మంచిగా ఎదుగుతారు అనేది నిజమేనండి, అది కూడా కరెక్టే. మరి ఇందాక మీరు SAC అన్నారు కదా, అసలు SAC అంటే అబ్రివేషన్ ఏంటో కొంచెం చెప్పండి. SAC అంటే SAC, మొదటి ఎస్కి స్పోర్ట్స్ అనమాట. ఇందాక చెప్పిన వాలీబాల్ కబడ్డీలో సెలక్షన్ చేసుకుంటాము. ఓకే, అకాడమిక్స్ కి వచ్చేసరికి ఇందాక చెప్పిన లక్ష్యం క్యాంప్ ఒకటి, దానితో పాటు PSA క్యాంప్ అంటే ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ క్యాంప్ అని ఒకటి నిర్వహిస్తున్నాం అనమాట. అంటే సైన్స్ పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలని, టీచర్స్ సూచించినటువంటి వాళ్ళని 6th నుంచి 9th లో పిల్లల్ని మేము సెలక్షన్ చేసుకుంటాం అనమాట. స్కూల్ నుంచి క్లాస్ నుంచి ఇద్దరిని చెప్పిన వాళ్ళకి రెసిడెన్షియల్ మోడ్ లో క్యాంప్స్ పెట్టి స్కూళ్ళలో లేని ఎక్విప్మెంట్స్ తో పాటు మంచి ఫ్యాకల్టీతో రిసోర్స్ పర్సన్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళకి ఎక్కువ పరికరాలతో ఇక్కడ ఈ క్యాంప్ రెసిడెన్షియల్ క్యాంప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది, మనతో పాటు ఎక్కువ ఇంట్రాక్షన్ కావడానికి ఉంటుంది. 3 రోజులు 4 రోజులు క్యాంపుల్లో వాళ్ళు దీని మీదనే ఆలోచిస్తారు, పరికరాలన్నీ ఇక్కడ మన దగ్గరకి అవైలబిలిటీ ఉంటాయి. సో ఎక్కువ సైన్స్ ఇంట్రెస్ట్ పిల్లల్ని క్యాంప్స్ పెడతాం. అంటే సైన్స్ ద్వారా పిల్లల్ని అంటే వేరు వేరు ప్రదేశాలకి కూడా టూర్ లాగా అలా తీసుకెళ్లి చూపిస్తూ ఉంటారా సార్? అంటే ఇంకా అది మొదలు పెట్టలేదండి, రెసిడెన్షియల్ క్యాంప్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అనమాట. అది 3 క్యాంప్స్ అయినాయి. ఆ ఆలోచన కూడా ఉంది, అంటే ఒక గొప్ప అప్ టు డిగ్రీ వరకు కూడా ఈ పిల్లలకి సైన్స్ కి సంబంధించిన విషయాల్లో మెంటరింగ్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం ఇక్కడ సాధన కుటీర ద్వారా. ఓకే సార్, తప్పకుండా సార్. నిజంగా మీ యొక్క
మీ యొక్క కృషికి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. మీరు చెప్తుంటే ఇంత ఏమి లేని పిల్లల్ని ఇలా తీసుకొచ్చి మీరు ఒక ఆడముచ్చల్లాగా తయారు చేయటం అనేది చాలా గ్రేట్. వినపడుతుందా సార్? వాయిస్ వినపడుతుందండి. హలో 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 ఎవరండి? హలో హలో సార్. హలో హలో సార్. హలో హలో అండి. హలో అండి. హలో వినపడుతుంది. మీ వాయిస్ వినపడుతుందండి. నా వాయిస్ మీకు వస్తుందా? అమ్మా మేడం. హలో మేడం వినపడుతుందండి. ఇప్పుడు ఇందా కొద్ది మీరు ఏమన్నారు వినపడలేదండి, ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఓకే సార్. ఆణిముత్యాల లాంటి పిల్లల్ని తీసుకుని మీరు ఇలా తయారు చేయటం అనేది చాలా గ్రేట్ సార్ అని నేను అంటున్నాను సార్. నిజంగా మీ ఆలోచన చాలా మంచిది, దానికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే చాలా మంది మరి వెనక చదువులో వెనుకబడిన పిల్లలే కాకుండా వాళ్ళ ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్ని మీరు గుర్తించి వాళ్ళ జీవితాల ఆశయా జ్యోతిని వెలిగిస్తున్నారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు మీ సాధన కుటీరంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు సార్? తప్పకుండా. ఇప్పుడు మనకి ఇప్పటివరకు మీరు నేను మాట్లాడుతున్నది కేవలం జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గురించి మాట్లాడాం మేడం. సాధన కుటీరకి ఇంకా రాలేదు. ఇప్పుడు సాధన కుటీర మీరు మంచి ప్రశ్న అడిగారు. సాధన కుటీర అనేది 11 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి స్పందించి ఆ ప్రకృతి ప్రసాదించిన వరంగా మనకి ఇబ్రహీంపట్నం దగ్గర ఒక 5 ఎకరాల స్థలం వినోబా డెవలప్మెంట్ సొసైటీ ద్వారా వచ్చింది. దాన్ని మనం సాధన కుటీరగా నామస్మరణం చేసుకున్నాము, నామకరణం చేసుకున్నాము. దాంట్లోనే ఇందాక చెప్పిన 3 కేటగిరీస్ లో కంటిన్యూస్ గా 365 ఇక్కడ విద్యాయజ్ఞం జరగాలని ఒక ఆలోచనతోటి ఈ ఇందాక సాక్ క్యాంప్స్ అన్ని కూడా ఇక్కడే జరగడానికి ప్రయత్నం జరుగుతుంది. కరెక్ట్ గా ఈ లాక్డౌన్ లేకుండా ఉండే కనుక ఇప్పుడు ఎస్సీఎస్సీ సాక్ లో చివరైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇప్పుడు సాధన క్యాంప్ అని ఉండేది. దాంట్లో సాధన క్యాంప్ అని అనమాట. ఈ సాధన క్యాంప్ లో ఈ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీకి గవర్నమెంట్ సిస్టమ్ లో ప్లాట్ఫామ్ లేదండి. పిల్లవాడు మంచిగా పాటలు పాడతాడు, ఒక పిల్లవాడు మంచి పెయింటింగ్ వేయగలుగుతాడు, పిల్లవాడు మంచిగా మాట్లాడగలుగుతాడు, ఒక పిల్లవాడు మంచి వ్యాసం రాయగలుగుతాడు, ఒక పిల్లవాడు మంచి యోగా చేయగలుగుతాడు. కానీ ఇది సిలబస్ లో లేని కారణంగా గవర్నమెంట్ సిస్టమ్ లో ఇట్లాంటి యాక్టివిటీకి ఇక్కడ ప్లాట్ఫామ్ లేదు. ఇప్పుడు మేము ఎన్నుకున్న 5 ఈవెంట్లలో కేవలం వాళ్ళకి ఆ టాలెంట్ ని మనం ప్రోత్సహించి ఒక మెమెంటోను ఒక ప్రశంసా పత్రం ఇచ్చి ఊరుకునేంత అంశాలు కూడా ఏం కావు. వీటిని కనుక వీళ్ళు అభ్యాసం చేసి ఎదిగితే జీవితం మొత్తం వీళ్ళు దీని మీద జీవించవచ్చు, నలుగురికి జీవితాన్ని కూడా ఇవ్వచ్చు. అట్లాంటి ఈవెంట్స్ అనమాట. వాటికి గవర్నమెంట్ సిస్టమ్ లో ప్లాట్ఫామ్ లేదు. హలో. దాని కారణంగా అట్లాంటి ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకి సాధన క్యాంప్ అని ఇప్పుడు లాక్డౌన్ లేకుండా ఉండే కనుక ఇప్పుడు క్యాంప్ జరిగేది. మీరు అడిగినట్టు కరెక్ట్ గా ఇప్పుడు ఈ సమయంలో ఈ సాధన క్యాంప్ కు సంబంధించినటువంటి లాస్ట్ టైం సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకి ఇప్పుడు నిన్న ఈ రోజు నుంచి ఆన్లైన్ లో క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. ఓకే సార్. అంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారన్నమాట? తప్పకుండా అండి. కాలంతో పాటు కొంచెం మనం కూడా పరిగెత్తాలి కదా. సేవను కూడా బాధ్యతగా మనం చేస్తున్నటువంటి సందర్భం అనమాట ఇది. సేవ చేస్తున్నాం కదా వాళ్ళకి. అసలు అట్లాంటి ఆలోచన మాకు గానీ మా చుట్టూరు ఉన్నటువంటి ఫౌండేషన్ ఉంటే ఇతర కార్యకర్తలకు కానీ వాలంటీర్స్ తో సహా అందరూ దీన్ని ఏం చేస్తారంటే సేవని ఎవరు ఫీల్ గారండి, బాధ్యతగా ఫీల్ అవుతారు. అలా ఉంటేనే సార్ ఏదైనా ఏ సేవా సంస్థ అయినా కూడా మంచి పాపులర్ అయ్యేది కూడా కారణం అదేనండి. మంచి సేవికులు ఉండాలి ముందు మనకు పక్కన. అందుకే ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇవాళ నుంచే స్టార్ట్ అయ్యింది. నిన్ననే సిలబస్ అంతా రెడీ చేసుకున్నాం. 21 రోజు క్యాంప్ అప్పుడు జరిగేది, ఇప్పుడు కూడా 21 రోజు క్లాసెస్ నేను ప్రారంభం చేసినాను నిన్న నుంచి. అంటే గవర్నమెంట్ స్కూళ్లతో పాటు కూడా మీరు వెనకాలే పరిగెత్తు పెడుతున్నారండి. గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాయి. ఇంకా కొద్దిగా కావాల్సినంత ఎక్విప్మెంట్స్ అవసరమే మేడం. చాలా పాఠశాలల్లో అది కొద్దిగా సాధ్యం కాకపోవచ్చు ఈ పీరియడ్ కి అయితే, ఇమీడియట్ గా అయితే. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఓపెన్ అయినప్పుడే వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడానికి సరిపడా ఎక్విప్మెంట్స్ అన్ని పాఠశాలలకు ఉండకపోవచ్చు. ఓకే సార్, సూపర్ సార్. మీరు కూడా మరి లాక్డౌన్ సందర్భంగా ఆన్లైన్ క్లాసులు పెడతాం అనేది కూడా చాలా గ్రేట్ అండి మీరు. ఎందుకంటే అసలు మీకు అలాంటి అవసరం కూడా లేదండి, పెట్టవలసిన అవసరం కూడా లేదు. కానీ మీరు అలా పెట్టి మరి పిల్లలందరినీ కూడా ప్రోత్సహిస్తాం అనేది చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ మేడం. ఆ ప్రయత్నం నిన్ననే మీటింగ్ అయింది, ఈ రోజు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే సార్. మరి పల్లె ఆణిముత్యాల కోసం వేసవి కాలంలో నిర్వహించే సాధన శిబిరం ఈ పరిస్థితులు, అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ ఉంది కదా, మరి నిర్వహించలేరు కదా, మరి అలాంటప్పుడు ఆ పిల్లలకి మీరు ఏమన్నా శిక్షణ అందిస్తున్నారా? శిక్షణ అందిస్తుంటే అసలు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు?
అది ఇందాక అనుకున్నట్ట మేడం, అదే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇప్పుడు జరగాల్సిన సాధన క్యాంప్ కి ఈసారి సెలక్షన్ కాకుండా అంతర్ పాత విద్యార్థులు, అంటే ఒక్కసారి సాధన కోసం సాధన క్యాంప్ కోసం సెలక్షన్ అయినటువంటి విద్యార్థులకి మేము 90 రోజుల సిలబస్ తయారు చేసుకున్నామంటే, అంటే 90 రోజులు అంటే ఒక సంవత్సరంలో 45 రోజులు. ఓకే, 45 రోజుల్లో కూడా వీళ్ళకి స్కూల్ కి డిస్టర్బెన్స్ కాకుండా ఇప్పుడు సమ్మర్ లో ఒక 20-21 రోజు, దసరా హాలిడేస్ లో ఒక 10-15 రోజులు, మిగతా హాలిడేస్ లో ఉన్నప్పుడు పూర్తి చేస్తాం అనమాట. వీళ్ళకి ఇక్కడ వీళ్ళ స్కూల్ కి సంబంధించిన డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఈ క్యాంప్స్ నిర్వహిస్తాం. సో ఇప్పుడు ఈసారి సెలక్షన్ అయినటువంటి జరగలేదు కాబట్టి గత 2-3 క్యాంపుల ఉన్నటువంటి విద్యార్థులకి ఇప్పుడు సాధన క్యాంప్ జరుగుతుండేది లాక్డౌన్ లేకుంటే. ఆ పిల్లలకే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. చాలా మట్టుకు అందరూ మీ ఇంటర్నెట్ కు దగ్గరలో ఉన్నటువంటి విద్యార్థులే ఉన్నారు. ఒకరిద్దరు కొద్దిమంది అట్లా మిస్ అయిన వాళ్ళకి మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ ఆ పేరెంట్స్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ మా దగ్గర, తర్వాత టీచర్కి సంబంధించిన నెంబర్స్, మా ఫ్యాకల్టీ కూడా అందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఆ పిల్లలందరినీ మేము వరుసగా 15 రోజుల నుంచి హోంవర్క్ చేసినాం. ప్రతి ఈవెంట్కి ఒక ఇన్ఛార్జ్, ప్రతి ఈవెంట్కి ఫ్యాకల్టీ వాళ్ళందరితో మాట్లాడి సిలబస్ డిజైన్ చేసి ఆన్లైన్ క్లాసెస్ ఇవాళ నుంచి ప్రారంభమవుతున్నాయి. మళ్ళీ వాళ్ళని ఎక్కడ కూడా నిరుత్సాహపరిచేటువంటి ప్రయత్నం మా దగ్గర చేయడం జరగలేదు. ఉత్సాహంగానే వాళ్ళతో కార్యక్రమాలు జరుగుతుంది. సూపర్ సార్, సూపర్. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, శోభ గారు. నమస్తే సార్. నమస్తే అండి, వాణి గారు. నమస్తే. మాట్లాడండి, వెంకటరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. వింటున్నాం అండి, మంచి మంచి విషయాలు మీరు నోటి ద్వారా మేము వింటున్నాం సార్. నాకు చిన్న డౌట్, వీధి బాల బాలికలు ఉంటారు కదా, వాళ్ళకి తెచ్చి మీరు చేస్తారా, లేదా మీ మీ ఫౌండేషన్ లో పేరెంట్స్ తీసుకొని జాయిన్ చేసిన పిల్లలకి ఇటువంటి థెరపీ తీస్తారా? ఏంటి సార్ అసలు మీ దాంట్లో జాయిన్ అవ్వాలి అంటే ఎగ్జామ్ ఏమైనా రాయాలా? ఆ ఎగ్జామ్ కి ఎలా రావాలి? ఏంటి సార్ అసలు? అదే అదే మీరు అన్న రెండింటికి కూడా ఇక్కడ ఏం లేదండి. వీధి బాలలు గారు పేరెంట్స్ తెచ్చి వదిలేసిన వాళ్ళు కూడా కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకి మీ ఇందాక చెప్పిన శాక్ అనే ఈవెంట్స్ ద్వారా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసుకుంటాం సార్. అయితే మీకు తారా ఫౌండేషన్ కి మీకు ఎటువంటి సంబంధం ఉందా సార్? ఆ ఫౌండేషన్ వేరు, మీది వేరా సార్? అది ఎక్కడుందో తెలుసండి. ఇది మాత్రం మా ఫౌండేషన్ కి అంటే కొన్ని కార్యక్రమాలకి ఎవరన్నా సేమ్ రిలేటెడ్ ఉన్నటువంటి సంస్థలతో కలిసి పనిచేస్తాం మేము. ఆ సంబంధాలు అంటే ఇంకా ఏ రకమైన సంబంధాలు ఏం లేవు. మరి నేను ఇప్పుడే వింటున్నాను మీరు చెప్పిన తారా ఫౌండేషన్. ఏం ఫౌండేషన్ అన్నారు? తారా ఫౌండేషన్ సార్. మాకు కూడా చాలా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఇలాగే తీసుకొని వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించి మంచి మంచి ర్యాంకులతో పాస్ అయిన వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద చదువులకు వాళ్ళు చేయండిస్తున్నారండి. అలాగే మీ ఫౌండేషన్ కూడా అటువంటిదేనా అనేసి అడుగుతున్నాను సార్. గుడ్ జాబ్. కానీ ఎక్కడ ఎక్కడండి? మీదేమో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నటువంటి స్థలము. మా యాక్టివిటీ అంతా ఇక్కడ ఉంటుంది. మీరు అక్కడ అక్కడ లేదండి యాక్టివిటీ. అంటే మేము లోపలే అండి, మేము 10th లోపల ఉన్నటువంటి పిల్లలకే గుర్తించే ప్రయత్నంలో ఉన్నాము. ఇంకా ఇంటర్ ఆ పైన విద్యార్థులకి మా దగ్గర ఇంకా వ్యవస్థ మేము ఏర్పాటు చేసుకోలేదు. 10th లోపల ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అంశంలో గుర్తించి ప్రోత్సహించాలనేది మన ముఖ్య ఉద్దేశం. సింపుల్ గా చెప్పాలంటే, సింపుల్ గా ఒక వాక్యంలో చెప్పాలంటే, ప్రతిభావంతుడైనటువంటి ఏ విద్యార్థి కూడా కేవలం ఆర్థిక బీదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. అలాంటి వారికి సమాజం అండగా ఉండాలని ఆశయంతో జరుగుతున్నటువంటి పని. చాలా బాగుంది సార్, మీ ఆంబిషన్ అయితే చాలా బాగుంది. ఇలా పిల్లలందరినీ ఒక చేయొట్టించి మీరు మీ సంస్థ ద్వారా వాళ్ళు ఎంతో ప్రయోజకులయ్యి తర్వాత మీ పేరు చెప్పుకోవాలని నా అభిలాష అండి. థ్యాంక్ యూ సార్, ఇంకా మంచి మంచి విషయాలు చెప్పండి సార్, మేము వింటూ ఉంటాం. థ్యాంక్ యూ అండి వాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్, మరి ఈ కరోనా అవసరార్థులకి మీ ఫౌండేషన్ తరఫున ఎలాంటి సహాయం అందిస్తున్నారు, అందించారా? అంటే ఇక్కడ ఒక విషయం మేడం, ఫౌండేషన్ ద్వారా అందుతలేదు. మాది ఇంకొక ట్రస్ట్ ఉంది, ఆ రెండింటికి కూడా నాకు సేవ చేసేటువంటి అదృష్టం కలిగింది. జ్ఞాన సరస్వతి సేవా సమితి ట్రస్ట్ అని ఇంకొకటి ఉంది, దేవాలయం కేంద్రంగా పనిచేస్తుంది. ఏదైతే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ అని పేరు పెట్టుకున్నామో దానికంటే ముందు జ్ఞాన సరస్వతి దేవాలయం ఒకటి నిర్మాణం జరుగుతుంది, ఇంకా పని జరుగుతుంది. దాని కేంద్రంగా మేము చేస్తాం, దాంట్లో నేను ఇన్వాల్వ్ ఉన్నా, ఫౌండేషన్ అక్కడ ఇన్వాల్వ్ లేదన్నమాట.
అక్కడ ఇంచుమించు ఒక సుమారు ఒక 1,000 మంది అన్నార్థులకి అవసరార్థుల్లో ఆదుకోవాలని చెప్పేసి ఈ నిత్యావసరాల కిట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఒక ఇప్పటికి 600-700 మందికి ఇచ్చేసాము, ఇంకా నడుస్తూనే ఉంది పని. అది ఫౌండేషన్ నుంచి కాదు, అది వేరే ట్రస్ట్. వేరే ట్రస్ట్ నుంచి మీరే ఏర్పాటు చేస్తున్నారు? మేమే మేమే చేస్తున్నాం. ఇక్కడ కేవలం ఎడ్యుకేషన్ కే పని చేయాలనుకున్నామండి. ఆ విషయం మీదనే మేము స్టిక్ ఆన్ అయ్యాం. దానికి సంబంధించిన యాక్టివిటీలోనే మళ్ళీ దానికి ఫండ్స్ కలెక్షన్ చేసుకోవాలి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి, కార్యకర్తలు ఉండాలా. ఇప్పుడు మేము చేసే ఈ యాక్టివిటీ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది, సుమారు 4 జిల్లాల్లో విస్తరించున్నది. ఏ జిల్లాలు సార్ చెప్పండి కొంచెం? పూర్వ రంగారెడ్డి అంటే ఇప్పుడు వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కొద్ది భాగం మహబూబ్నగర్, కొద్ది భాగం నల్గొండ కూడా కలిసి ఇంచుమించు 5 జిల్లాలు. సో ఇట్లా మనం సహాయం చేయడానికి ఆ పక్క మేము ఆలోచించలేదండి. ఈ కరోనా ద్వారా ఇబ్బంది పడ్డటువంటి విషయాలు ఈ డైరెక్ట్ గా ఆర్గనైజేషన్ ద్వారా చేస్తలేము. కానీ ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి తోచిన విధంగా వారు వేరే వేరే సంస్థ మాధ్యమంగా లేకపోతే వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే మీరు బయట వాళ్ళ సహాయం కూడా తీసుకుంటున్నారా సార్ ఈ ఫౌండేషన్ ద్వారా? బయట వాళ్ళ సహాయం అంటే అంటే పెద్ద పెద్ద సంస్థలు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఏమైనా సహాయం తీసుకుంటూ అంటే డబ్బు రూపేణ అలాంటి సహాయం తీసుకుని మీ ఫౌండేషన్ ద్వారా ఏమన్నా అలా అందుబాటు చేస్తున్నారా? ఎవరికంటారు ఇప్పుడు కరోనాకా? కరోనా విషయంలోనే? కరోనా విషయంలోనే లేదండి, మేము కరోనా యాక్టివిటీ కరోనాకి సంబంధించినటువంటి యాక్టివిటీలో ఫౌండేషన్ ఎక్కడ ఇన్వాల్వ్ లేదు. మేము కావట్లేదు ఆ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. చెప్పిన ఇందాక పర్సనల్ గవర్నర్ ఈ సంవత్సరం సభ్యులు వ్యక్తిగతంగా అక్కడక్కడ వాళ్ళకి ఊర్లలో కానీ వాళ్ళ ఉన్న స్థలాల్లో అవైలబుల్ ఉన్నటువంటి ఏదో ఒక సంస్థతో వాళ్ళు లింక్ ఉండున్నారు, దాని మాధ్యమంగా వాళ్ళు ఆ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రత్యక్షంగా నేనైతే ఇందాక చెప్పినట్టుగా నేనే మళ్ళీ దానికి ఇంచుమించు ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ అనుకుంటున్నాను. అక్కడ నుంచి నేను కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ కరోనా కాకుండా ఇప్పుడు మీ ఫౌండేషన్ ద్వారా ఎవరైనా మరి విరాళం ఇవ్వటానికి ముందుకొచ్చారనుకోండి, అలాంటి విరాళాలను కూడా మీరు స్వీకరిస్తున్నారా? అంటే కరోనాకు సంబంధించింది అంతా మేము దీని నుంచి అడగటం లేదు, యాక్టివిటీ లేదు కాబట్టి దీనికి సపోర్ట్ చేయండి మేము ఫౌండేషన్ చేస్తున్నాం ఎక్కడ అడగట్లేదండి. ఆ సింగిల్ పాయింట్ ఎజెండా అనే ఫౌండేషన్ ద్వారా జరిగింది. అంటే ప్రతిభావంతులైన పిల్లలకి మనం అండగా నిలబడాలని చెప్పేసి యాక్టివిటీ. ఇందాక చెప్పినట్టు ఇది సంవత్సరం అంతా జరగాల్సిన యాక్టివిటీ. సుమారు ఒక్కొక్క శిబిరం 40-45 రోజులు జరుగుతుంది. 40 రోజులు 300 మందికి అంటే సుమారు భోజనం కోసం ఒక 5-6 లక్షల వరకు సుమారు ఖర్చు రావచ్చు. మిగతా అంతా కలిపితే మాకు క్యాంప్కి 10-10 లక్షల పైన ఖర్చు వస్తుంది. సో అదృష్టం కొద్దీ మేము బలంగా నమ్మేది ఏంటంటే నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది అని ఒక చిన్న పెద్దలు చెప్పినటువంటి ఆ విషయాన్ని నమ్ముకుంటూ మా పనిలో నిజాయితీని కాపాడుకుంటూ పనిచేస్తున్నట్టు పని కారణంగా ఎక్కడ ఏ కార్యక్రమం ఇప్పటి వరకు కాకుండా జరుగుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, మీరు అడిగిన ప్రశ్న నేనే ఇస్తాను. ఎందుకంటే ఇంత జరుగుతున్నటువంటి కార్యక్రమానికి 360 రోజుల్లో 200 రోజులు శిబిరం జరుగుతాయి. అవును సార్. 200 మంది స్టూడెంట్స్ ఉంటారు, విద్యార్థులు ఉంటారు, వాలంటీర్స్ 200 మంది మినిమం గా ఉంటారు. వాళ్ళందరికీ భోజనం కోసం మాకు MCKHS ఫౌండేషన్ అని ఒకటి ఉందండి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు భోజనం కోసం. మిగతా యాక్టివిటీస్ కోసం చిన్న చిన్న ఆర్గనైజేషన్ ఉన్నాయి. ఇప్పుడు టెక్కిరెడ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, GBR ట్రస్ట్ అని, ఇట్లా ఎవరికి తోచిన వాళ్ళ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. రెండవది వ్యక్తులుగా చాలా మంది తమకు తోచిన విధంగా సహాయం చేస్తారు. బయట నుంచి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు NRI రేడియో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నేను మేడం గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు షో వింటున్నారండి? అవును మేడం. ఓకే అండి, మనకి వెంకటరెడ్డి గారు ఉన్నారు, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఫౌండర్. మరి మీరు ఏమైనా ప్రశ్న ఇస్తే అడగండి. ఎంత అనాథ తరాలకు చేస్తూ వారికి ఆసరాగా ఉంటూ వాళ్ళ యోగక్షేమాలు గమనిస్తూ వాళ్ళ సహాయం పడుతున్న రెడ్డి గారికి శుభాకాంక్షలు, మీకు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం వారి ద్వారా రేడియోలో వినిపిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. అంటే అనాథ పిల్లలని కాదు, ఇక్కడ హై స్కూల్ స్థాయిలో చదువుకునే పిల్లల్లో ఆణిముత్యాలను వెలికి తీసి వాళ్ళని పై చదువులకు పంపించే ఏర్పాటు చేస్తున్నారనమాట. మరి దాని గురించి మీరేమన్నా మీకు తెలిసిన పిల్లలు ఉంటాం కానీ మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఉంటే ఒకరు మాట్లాడండి. అలాంటిది ఏమి లేదు మేడం, శుభాకాంక్షలు వారికి. నమస్కారం. చెప్పండి, మీరే చెప్పండి డైరెక్ట్ గా శుభాకాంక్షలు.
సార్ మాట్లాడండి. రెడ్డి గారు ఇంతమంది కార్యక్రమం నిర్వహిస్తున్నా మీకు శుభాకాంక్షలు. మీరు విన్నారండి ఇందాక మేము మాట్లాడింది మా మధ్యలో జరిగిన సంభాషణ డిస్కషన్స్ అంతా ఏమైనా విన్నారా? విన్నాను మేడం, వాణిగారు మాట్లాడారు కదా. అవునండి, అంటే మాది అనాథల కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏం కాదు. వీళ్ళు టాలెంట్ ఉండి కరెక్ట్ టైంలో ప్రోత్సాహం అందని కారణంగా ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో అట్లాంటి వాళ్ళకి సహాయం చేయాలనేది ఆశయం అన్నమాట. ఇప్పుడు మీరు నేను అన్నట్టు సహజంగా ఇందాక స్టార్టింగ్ లో మేడంతో అదే చెప్పిన, అనాథాలు అయితేనో అంగవైకల్యం అయితేనో సమాజం సానుభూతి చక్కగా నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు అట్లాంటి వాళ్ళు కారు పాపం, కానీ చిచ్చ పిడుగులే కానీ సమయానికి ఏ ఆశ్రయం ఉండదు, ఏ ప్రోత్సాహం ఉండని కారణంగా బహుశా నాకు తెలిసి మీరు మీ ఫ్రెండ్స్ చాలా మంది అట్లాంటి మీ కుటుంబాల్లో అట్లాంటి వాళ్ళు మా ప్రతిభకి దూరమైన వాళ్ళు చాలా మంది చూసి ఉంటారు ఖచ్చితంగా. ఎస్ అవునండి, చాలా చూస్తున్నామండి ఇలాంటి విషయాలు చాలా మరి మనం తెలుసుకుంటున్నాం. కానీ చాలా మంది పిల్లలు కూడా అంటూ ఉంటారండి, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, మేము బాగా చదువుకోవాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది, మా ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగా మాకు చేతినిచ్చే వాళ్ళు లేరు అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు, నేను చాలా చోట్ల విన్నాను. ఖచ్చితంగా అండి, అంటే నేను మన షో ద్వారా వింటున్న వాళ్ళందరూ కూడా అప్పీల్ ఏంటంటే అట్లాంటి పిల్లలు మీరు ఎక్కడ తారసపడ్డా వాళ్ళకి సహాయం అందించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టాలెంట్ ఉన్న పిల్లలకి మనం కరెక్ట్ టైంలో కనుక సహాయం చేస్తే తీసుకున్న దానికంటే 100 రెట్లు తిరిగి సమాజానికి తిరిగిస్తారండి వాళ్ళు. మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా తిరిగిస్తారు వాళ్ళు. ఇంకో 10 మందిని మోటివేట్ చేయగలడు అట్లాంటి ప్రతిభావంతుడు, దాని ద్వారా ఇంకొక 100 మందికి సహాయం చేయగలడు ఎదిగిన తర్వాత. మరి కొన్ని విలేజెస్ లో మీరు పాఠశాలని దత్తత తీసుకున్నారు, వాటి గురించి కూడా కొంచెం తెలియజేయండి. అంటే ఇది దత్తత అని అనుకున్నాం మేడం పూర్తి స్థాయిలో, ఎందుకంటే అంతా కూడా గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించిన యాక్టివిటీ కదా. మేము ప్రకారంగా ఏంటంటే చాలా స్కూళ్ళల్లో ఒకప్పుడు వెలుగు వెలిగినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు, అందరూ చదువుకున్నట్టు గవర్నమెంట్ స్కూళ్ళు, ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అన్ని కులాలు ఏ తారతమ్యం లేకుండా ఒకే దగ్గర చదువుకున్నటువంటి పాఠశాలలు వల్ల ఈ ఆర్థిక అసమానత వల్లనే వేరు చేయబడ్డది అనేది స్పష్టంగా కనబడుతున్నది. సో ఇందాక ముందు చెప్పినట్టు జల్లెడ బట్టి వేరు చేసినట్టుగా కేవలం ఆర్థిక బీదరికం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. కానీ ఎదిగిన వాళ్ళు ఆ పాఠశాల ఎదిగినటువంటి వాళ్ళు వివిధ స్థాయిల్లో వివిధ హోదాల్లో ఎక్కడెక్కడ స్థిరపడ్డే వాళ్ళు ఉన్నారు. మేము దత్త తీసుకున్న కార్యక్రమం ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నామండి, ఎందుకంటే 25 సంవత్సరాలు ఆ పాఠశాల ప్రారంభమైనటువంటి పాఠశాలను ఎంపిక చేసుకున్నాం ఒక 3 మండలాలలో. 25 సంవత్సరాలు అయిపోయిందంటే కనుక కనీసం ఒక 500 మంది అన్న ఆ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని ఏదో మంచి పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. సో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఆ పాఠశాల ద్వారా ఆ వ్యక్తుల ద్వారా ఆ పాఠశాలకి ఏదైనా చేయాలి అని ఒక సంకల్పం చేసి ఉన్నాం. అది పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోయినాం, కొంతవరకు సక్సెస్ అయింది. ఆ పాఠశాలలో అందరినీ కలిపి ఆ తల్లిదండ్రులని ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లల్ని ఒక దగ్గర తీసుకొచ్చి పాద పూజ చిన్న కార్యక్రమం అట్లాంటిది ఒక చిన్నట్టు చేసి ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ సమన్వయంతో కొంతవరకు సక్సెస్ అయింది. కానీ పూర్తి స్థాయిలో అనుకున్నట్టుగా మనం దత్తత తీసుకొని వాళ్ళకి ఇప్పించేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయలేకపోయినామండి ఈ కార్యక్రమం మొత్తం. ఓకే సార్, మరి అసలు మీరు దత్తత తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా ఉందా, లేకపోతే ఎలా వచ్చింది అసలు మీకు ఆలోచన అట్లా? అదేనండి, ఇందాక అనుకున్నట్టుగా అట్లాంటి వాళ్ళందరూ ఎదిగిన వాళ్ళందరినీ మనం సమాజంలో చూస్తుంటాం కదా, పలానా వ్యక్తి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ గ్రామంలో 10th క్లాస్ వరకు చదువుకున్నాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, అట్లా ఒక 5-6 మంది ఉంటారు. వీళ్ళు ఉన్న స్థలంలో ఏదో ఒకటి తప్పకుండా ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారే. కానీ ఆ ఊర్లో చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి పాఠశాలకి తిరిగి వాళ్ళ ద్వారా చెప్పించే ప్రయత్నము సమాజంలో చాలా ప్లేసుల్లో జరుగుతుంది. మా వైపు నుంచి అదే ప్రయత్నం చేసినాం. దానికి ఒక రెడీ ఇందాక చెప్పినాక 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పాఠశాల అయితే ఎక్కువ మంది 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వాళ్ళని అందరిని ఒక దగ్గరకు చేస్తే కనుక ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలకి ఇప్పుడు ఆ పాఠశాల పిల్లలకి కొద్దిగా గొప్ప మనం ఆర్థికంగా లేకపోతే ఆ పాఠశాలకి కొంచెం సపోర్ట్ చేయొచ్చు అన్న ఆలోచనతో మొదలు పెట్టినాం. అది పూర్తి చేయలేకపోయినా చేస్తాం ఖచ్చితంగా. మీరు కూడా పూర్తి చేయాలి, పూర్తి చేయాలని కూడా కోరుకుంటున్నాం సార్ మేము కూడా. తప్పకుండా ఎక్కువ పాఠశాల చేయాలంటే ఒక మోడల్ గా ఒకటి 2 పాఠశాలలు చేయాలంటే ఒక ఆలోచన ఉంది, అదే ప్రయత్నం కొనసాగుతుంది. ఓకే, తప్పకుండా సార్, మీ ప్రయత్నం తొందరలోనే నెరవేరాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం సార్. మరి మీరు మొక్కల్ని పెంచటమే కాదు మొక్కల్ని బతికించటం అనేటటువంటి కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారు. ఈ కాన్సెప్ట్ కూడా మాకు చాలా కొత్తగా చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి.
మరి వాటి విశేషాలు కూడా కొంచెం తెలియజేయండి సార్. అవును మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. అంటే 2016లో ప్రారంభం చేసినామండి ఇది. పర్యావరణం పరిరక్షణ దృష్ట్యా గవర్నమెంట్ ఉద్యమంగా ఉధృతంగా చేసినటువంటి కార్యక్రమం ఇది. మొక్కల్ని నాటడము, మొక్కల్ని నాటడం అన్న ఒక విపరీతమైన పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసింది. కానీ చాలా సందర్భాలలో ఈ నాటిన మొక్కల్ని సరైన రక్షణ లేని కారణంగా, వాటిని వాటికి పరిరక్షణ లేని కారణంగా నాటిన మొక్కలన్నీ వితిన్ కొన్ని రోజుల్లోనే అవి నాశనమైన సందర్భాలు ఉన్నాయి. అది చూసి కొంచెం ఇంతమంది ఎఫర్ట్స్ పెట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం కదా మనం. సో మన కళ్ళ ముందు ఉన్నటువంటి చెట్లు ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ఎట్లా పెంచుంటారు, ఏ రకమైన చెట్లు ఎంత శ్రమ పడి ఉంటారు ఒక ఆలోచన. మేము తీసుకున్న కాన్సెప్టే మొక్కను బతికిద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా మేము బడికే బయట పెట్టలేదు, మొక్కను బతికిద్దామని బడిలో చెట్టు భవితకు మెట్టు అని ఒక 60 స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేసామండి స్కీమ్ చేసి. దాంట్లో కూడా మళ్ళీ పంచవటి అనే మొక్కలు ఇచ్చాం. ఆ పంచవటిలో ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా జమ్మి చెట్టు అందరికి తెలిసిందే. జమ్మి చెట్టు అవునండి తెలుసు, మన దసరా పండగ కూడా జమ్మి చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు. అవునండి కరెక్ట్ కరెక్ట్. ఈ 60 స్కూళ్ళలో ఇచ్చిన పంచవటి మొక్కలలో 5 మొక్కలలో ఇది ఒక మొక్క అనమాట. ఎందుకు బాగా మేము జమ్మి చెట్టు మొక్క ఇచ్చినానంటే దసరా పండగ పెద్ద పండగ తెలంగాణ జిల్లాలలో. సో దసరాకి తప్పకుండా జమ్మి కూరికి వస్తారు. ఇవాళ పొలాలలో ఉన్నటువంటి జమ్మి చెట్టు ఎక్కడ కనపడటం లేదు, ఎందుకంటే ఆ పొలాలు చాలా దగ్గర ఇటుపక్క చుట్టుపక్కల ఏరియాలైతే కొంచెం రియల్ ఎస్టేట్ కారణంగా కొంచెం ఆ చెట్లు పోయినాయి. తర్వాత బావుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఈ మొక్కను దొరకకుండా పోయింది. అందుకని మేము ఇచ్చిన మొక్కల్లో తప్పకుండా ఈ స్కూల్లో ఈ జమ్మి చెట్టు నాటిన ప్రయత్నం చేసాం. ఎందుకంటే దసరా రోజు ఖచ్చితంగా వీళ్ళు ఆ స్కూల్కి పోతారు, మళ్ళీ ఆ స్కూల్ మీద ఉన్నటువంటి ఆ పూర్వ వాసన ఏదైతే ఉందో మళ్ళీ ఆ వాళ్ళందరికీ నెమరేసుకున్నట్టు అవుతుందని ఒక ఆలోచనతో ఇచ్చిన మొక్క ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 60 స్కూళ్ళలో 600 మొక్కలకి 600 ట్రీగాళ్ళు ఇచ్చినామండి. మొక్కను బతుకుద్దామన్న కాన్సెప్ట్ తీసుకున్న ఉద్దేశమే అది. ఇచ్చిన ప్రతి మొక్కకి కాపాడడానికి ట్రీ కార్డ్ సుమారు ఒక 600 నుంచి 700 రూపాయల వరకు మాకు ఖర్చు వచ్చింది ఒక ట్రీ కార్డ్ ఇవ్వడానికి. ఓకే, 600 ట్రీ కార్డ్స్ ఇచ్చాం 2016లోనే. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూషన్ గా మళ్ళీ అదే పనిలో ఉన్నాం. హలో మేడం. చెప్పండి సార్, వినపడుతుంది చెప్పండి. పూర్తి శాతం బతికినాయండి, అందుకే మేము మొక్కను బతికిద్దామని. దాని ఇన్స్పిరేషన్ తోటి ఇప్పుడు మీరు అన్నటువంటి సాధన కుటీరులో మేము ఇక్కడ ఒక 6 లాక్డౌన్ కారణంగా అందరూ లేని కారణం ఒక 6 మంది 7 మంది వాలంటీర్స్ ఉన్నాం. అందరు కూడా డిగ్రీ పీజీ చేసినటువంటి వాళ్ళే, ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళే. అన్ని మర్చిపోయి రోజు ఇక్కడ ఒక 60 ఉన్నాయి. 60 రోజు తోటమాలి పని ఒక గంటన్నర సేపు వీటికి తోటమాలి పని చేస్తా ఉన్నాం. అంటే పిల్లల చేత కూడా ఏమన్నా చేయిస్తూ ఉంటారండి? పిల్లల చేత కూడా చేయిస్తూ ఉంటారా? వచ్చిన క్యాంపు జరిగే ప్రతి క్యాంపు లో కూడా ఒక 15 క్యాంప్ ఉందంటే దాంట్లో 2 తప్పకుండా ఒక గంట సేపు ఆ స్వచ్ఛ కుటీర్ అనే పేరు మీద ఈ మొక్కలకు సంబంధించిన సంరక్షణని వాళ్ళకు చేస్తా ఉంటారు. అది కూడా జట్టుగా టీమ్ గా చేస్తాం. వాళ్ళకి ఏం పని చేయాలా, ఏం చేయాలని ప్రత్యేకంగా ఒక 1.5 hours వాళ్ళకి పూర్తి స్థాయిలో విషయం అవగాహన చేయించి ఎవరెక్కడ పని చేయాలా అదొక మంచి మానిటరింగ్ చేసుకుంటూ ఆ పని చేస్తాం మేము. సూపర్ అండి, ఎందుకంటే మొక్కల మీద అవగాహన అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే ఉందనుకోండి చాలా బాగుంటుంది. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అమ్మ, సోభారాణి గారు. నమస్తే అండి సుశీల్ గారు, మీరు షో వింటున్నారండి? అస్సలు వినలేదు, మీరు ఏం చెప్తే నేను వింటాను, నాకు తోచింది ఏదో చెప్తాను. ఇవాళ కొంచెం బిజీ అయిపోయింది. అంటే ఇంటర్వ్యూ జరుగుతుందండి, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఫౌండర్ వెంకటరెడ్డి గారితో ఇంటర్వ్యూ జరుగుతుంది. వారు ఇప్పుడు మొక్కల గురించి వాటి గురించి అట్లాగే హై స్కూల్లో ఉన్న టాలెంట్ గల పిల్లల్ని తీసుకుని వాళ్ళు చక్కగా చదువులు చెప్పించి పై చదువుల స్థాయికి పంపిస్తున్నారు అనమాట. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. మీకేమన్నా డౌట్ ఉంటే క్వశ్చన్ వేయండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు ఇప్పుడు అది ఫౌండేషన్ కోసం దీనికోసం చెప్పారు కదా, కొంచెం విన్నానండి, స్టార్టింగ్ నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు కదండి, అంటే చదివించలేక చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే పల్లెటూరులో ఏంటంటే ఆ రైతు బిడ్డ మళ్ళీ రైతు అయిపోవాలని చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. ఈ చదువులు దీనివల్ల ఎందుకు మనం చదివించలేము, మళ్ళీ మనతో పాటు వాళ్ళని కూడా కూలీనాలకి పంపించొద్దామని ఎక్కువ ఆలోచిస్తున్నారు. మళ్ళీ మా గ్రామీణ వాతావరణంలో మా వైపు అండి ఎక్కువ అలా ఆలోచిస్తున్నారు. అలా కాకుండా ఆ పిల్లలకి చదివించి
వాళ్ళకి ఫౌండేషన్ అన్నా ఇదన్నా వాళ్ళకి అసలు ఏమి తెలియదండి. వాళ్ళకి చదువు లేదు, పిల్లలు కూడా చదువు లేకుంటే చేసిద్దామని ఆలోచిస్తుంటారు. నేను అప్పుడప్పుడు ఊర్లు వెళ్తుంటాను, వెళ్ళేటప్పుడు చూస్తాను. అలా కాదు, మన గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా సదుపాయాలు ఉన్నాయి, ఎందుకు పిల్లలకి అలా చదివించకూడదు? స్కాలర్షిప్స్ కోసం కూడా వాళ్ళకి తెలియదండి. అవునండి, ఇప్పుడు పాఠశాల స్థాయి వరకైతే ఏ ప్రాబ్లం లేదు చదువుకోవడానికి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా చాలా మంచి ఫెసిలిటీస్ తోటి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే బాగా ప్రయత్నం జరుగుతున్నట్టున్నది గవర్నమెంట్ స్కూళ్ల పైననే. రెండోది అనేక స్వచ్ఛంద సంస్థలు ఇవాళ చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నాయి. ఎక్కడ చదువుకోలే మేము చదువుకుంటాము అన్నటువంటి జిజ్ఞాస పిల్లల లోపల కానీ తల్లిదండ్రుల లోపల ఉంటే గానీ అవకాశాలు చదువుకోలేము, మమ్మల్ని చదివించలేరు అన్నటువంటి ఒక అపనమ్మకంతో గానీ ఒక ఏమంటారు నిరాశ నిస్పృహలతో గానీ ఎవరు ఉండాల్సిన పని లేదు. గవర్నమెంట్ మంచి ప్రయత్నం జరుగుతున్నది అన్ని లేదా ఇట్లాంటి మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏరి కోరి మరి పాపం వాళ్ళంతా వాళ్ళు సమయం ఇచ్చి వాళ్ళ సంపదనిచ్చి అందరూ తెప్పించడానికి సహజంగా ఆ వ్యక్తికి గానీ ఆ విద్యార్థికి గానీ ఆ తల్లిదండ్రులకు గానీ నా పిల్లవాడిని నేను చదివించాలి లేకపోతే ఆ పిల్లవాడికి నేను చదువుకోవాలని ఆశ ఆ జిజ్ఞాస ఉంటే కనుక ఖచ్చితంగా బోలెడు అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కడ మనం అనుమానం ఉండాల్సిన పని లేదు. అవకాశాలు ఉన్నాయి కానండి అది అందరికి సద్వినియోగం అయ్యే పరిస్థితి అయితే లేదండి. నేను రాజకీయం కోసం మాట్లాడలేదు. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన పథకాలు కానీ ఏవి కూడా అందరికీ సరిగ్గా అందట్లేదండి. దీన్ని మనం ఏం చేయలేమా? ఇప్పుడు గవర్నమెంట్ పెట్టినటువంటి పథకాల గురించి మనం మాట్లాడినది లోతైన చర్చ అమ్మా. డబ్బులు ఓకే అండి సుశీలమ్మ గారు, ఇప్పుడు గవర్నమెంట్ పథకాల గురించి కాదు మనం మాట్లాడుకునేది, కేవలం వాళ్ళ ఫౌండేషన్ గురించి. వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి పిల్లల్ని తీసుకొస్తున్నారు, ఎలా పైకి తీసుకొస్తున్నారు అనేది చెప్తున్నారండి. వింటూ ఉండండి. అయితే ఇప్పుడు ఎవరు లైన్ లో ఉన్న సుశీల గారు అండి? అవునండి. ఏం లేదమ్మా, ఇప్పుడు ఎట్లాగో మీరు అంటున్నారు కదా, మీకు అవకాశం ఉంటే గనక మీకు కనీసం నేను మరీ బీద పిల్లలు అన్నద పిల్లల్ని దత్తత తీసుకోమంటాను లేదు. ఇప్పుడు ఇంటి దగ్గర ఆ పిల్లవాడికి మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక పిల్లవాడు కనపడరు, వీడు బాగా చదువుతాడు లేకపోతే వీడు బాగా పాడగలుగుతాడు, వీడు బాగా ఆడుతాడు, వీడు మంచి పెయింటింగ్ చేస్తాడు అన్న పిల్లవాడు మీ కంటికి కనపడితే వాళ్ళ ఇంట్లో బీదరికం ఉంటే ఆ పిల్లవాడిని మీరు దత్తత తీసుకోండి. లేకపోతే ఇంకెవరితోనన్నా డబ్బులు ఉన్న వాళ్ళతో దత్తత తీసుకుంటే ప్రయత్నం చేయించండి. కాల్ కూడా కట్ అయిపోయింది అండి. కాల్ కట్ అయిపోయారు సుశీల గారు. కాల్ కట్ అయిపోయిందండి. చెప్పండి సార్. అదే మరి ఇందాక మొక్కల గురించి చెప్తున్నాం కదా. అదే ఆ మొక్కలు 600 మొక్కలు మేము 600 పాఠశాలలు ఇచ్చినాము, అన్నిటిని బతికించే ప్రయత్నం చేస్తాం. దాంట్లో 85% వరకు మేము సక్సెస్ అయినాం. అన్ని పాఠశాలల్లో బాగా బతికినాయి. మళ్ళీ దాన్ని కొనసాగించడం కారణంగా ఒక అవకాశం కోసం సాధన గుంటూరులో ఇప్పుడు అదే పనిలో ఉన్నామండి. మీకు అవకాశం ఉంటే వీడియో కాల్ ఉంటే కనుక ఇప్పుడు మా దాని పేరు మేము వినోబా వనం అని పెట్టుకున్నాం. మీకు అది చూపించుకున్నాం బ్రహ్మాండంగా. మాకు వీడియో కాల్ అవకాశం లేదు కాబట్టి చూడట్లేదు. ఎస్ సార్, అవును సార్, అవకాశం ఉంటే తప్పకుండా మేము డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి చూస్తామండి. కానీ మీరు ఈ పెట్టిన కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా కొత్తగా ఉందండి. అందుకనే మిమ్మల్ని తరచి ఈ మొక్కల గురించి అడుగుతున్నాను అనమాట. తప్పకుండా మేడం, అదే మొక్కలు కూడా అన్నిట్లలో కూడా ఇందాక చెప్పిన కదా పంచవటి అని ఔషధ మొక్కలు పాఠశాలల్లో మీరు ఇవాళ చూస్తారో లేదా మీరు పోయినప్పుడు మాలాంటి వాళ్ళు కొంచెం చదువుకున్నప్పుడు స్కూల్లో ప్రతి స్కూల్లో తప్పనిసరిగా దానిమ్మ చెట్టు ఉండేది, జామ చెట్టు ఉండేది, తప్పనిసరిగా అల్లనేరేడు చెట్టు ఉండేది. మీరు చూసిరో లేదు? ఎస్ ఎస్ అవును, ఉండేదండి చిన్నప్పుడు. మా చిన్నప్పుడు చూసేవాళ్ళు. తర్వాతనో లేకపోతే లంచ్ తర్వాతనో లేకపోతే స్కూల్ అయిపోయి ఇంటికి పోయేటప్పుడు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గర ఒక హాఫ్ ఒక 10-15 నిమిషాలు అల్లనేరేడు పనులు ఏరుకోవడానికి సమయం జరిపేది మనకు. అవునండి, కరెక్టే. ఇప్పుడు మీరు పంచవటి అంటున్నారు కదా, పంచవటి అంటే ఏంటండి? ఏమన్నా ఒక 5 ట్రీసా లేకపోతే చెట్టు పేరు పంచవటి అంటారా? లేదండి, దేవతా వృక్షాలు అంటారు అన్నమాట. అవి రాగి, వేప, మారేడు, జమ్మి, అలా 5 చెట్లను కలిపి పంచవటి అంటారన్నమాట. పంచవటి అని అంటారు. సో ఇవి చాలా వాల్యుబుల్ అంటే ఔషధ గుణాలు ఉన్నట్టు మొక్కలు. ఈ మొక్కల ఛాయలో గనక ఆ విద్యార్థులు ఎదిగితే వాళ్ళ మానసిక స్థితి కూడా కొంచెం గొప్పగా ఉంటుంది అన్నది ఆలోచన, పెద్దలు చెప్పినటువంటి విషయం. అందుకని తప్పకుండా అవి చేయడానికి ప్రయత్నం చేసినాం మనం.
సూపర్ అండి. నిజంగా మీరు పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా చక్కగా మంచి చెట్లని పెంచడమే కాకుండా వాళ్ళకి చక్కటి ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి మీ ఫౌండేషన్ ద్వారా లక్ష్యం క్యాంప్ గురించి ఇందాక కొంచెం చెప్పారు, ఇప్పుడు విపులంగా చెప్పండి కొంచెం. అదే మేడం, లక్ష్యం క్యాంప్ అనేది ఒకటి 10th క్లాస్ పిల్లలకు విద్యార్థులకు సంబంధించింది అనమాట. నేను స్టార్టింగ్ లో మీకు ఒక విషయం చెప్పాను అనమాట, 10th క్లాస్ లో కనుక మంచి మార్కులు తెచ్చుకుంటే గనక ఆ పిల్లవాడికి జీవితానికి సరిపడ ఆత్మవిశ్వాసం దొరుకుతుంది. 10th అనేది తొలి మెట్టు, తొలి సర్టిఫికేట్ ఆ పిల్లవాడికి వచ్చేటువంటి సందర్భం అనమాట. దానిపైన ఆ తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది, ఆ విద్యార్థికి ఆశ ఉంటుంది, ఆ పాఠశాలలో చెప్పినటువంటి విద్య ఆ ఉపాధ్యాయులకు కూడా ఆ 10th క్లాస్ విద్యార్థి మీద చాలా గొప్ప ఆశలు ఉంటాయి. ఆ మంచి మార్గులతో ఎదిగినటువంటి విద్యార్థి ఆ జీవితాంతం ఆత్మవిశ్వాసంతో ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే దానికి లక్ష్యం క్యాంప్ అని పేరు పెట్టుంటారు. అవునండి, ఆ జీవితంలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా 40 రోజుల 40 45 రోజుల శిక్షణ అండి. ఎందుకంటే 40 45 రోజులు మన అందరం తెలిసినటువంటి భారతీయ సనాతన ధర్మం అనుకోండి, లేకపోతే ఇంకెక్కడ ఏ ధర్మంలో చెప్పినా కూడా ఒక 40 రోజులు కనుక ఏదైనా ఒక విషయాన్ని నిరంతరంగా కొనసాగిస్తే అది అలవాటుగా మారుతుంది అని అంటారు. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకి బహుశా మీరు మేము అందరం అనుకున్నట్టుగా చదువు అంతా కూడా ఆయా పాఠశాలలో గొప్పగా చెప్తుంటే ఆ ఉపాధ్యాయులు చెప్పిన చదివి ఉంటుందండి. మేము కొత్తగా ఇక్కడ ఏం చెప్పే ప్రయత్నం ఏం చెయ్యము సాధారణంగా, ఎక్కువ మటుకు సిలబస్ పూర్తయిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు అంతా కూడా మళ్ళీ గవర్నమెంట్ టీచర్సే, రిపీటెడ్ గా వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించి చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం, ముందు చెప్పినట్టుగా ఈ విద్యార్థులు కనుక ఇంటి దగ్గర ఉంటే చాలా కుటుంబాల్లో ఒకటే ఇల్లు ఉంటుంది, ఆ ఒకటే ఇంట్లో 2-3 రూములు ఏవో ఉంటాయి, దాంట్లోనే అన్ని వాళ్ళ సాధకవాదాలు తీరాల. ఎవరన్నా కొట్లాన్నా ఈ అబ్బాయికి 10th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయికి డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఇంట్లో చిన్న ఏదన్నా పంచాయతీ అయితేనా ఇబ్బందే, తర్వాత ఊర్లో చిన్నగా ఏదన్నా ఒక దావత్ లాంటిది లేదా చిన్న ఫంక్షన్ అయితే ఏదైనా డప్పుల మూత అయినా వీడికే ఇబ్బంది జరుగుతుంది. ఈ వాతావరణానికి అన్నిటికీ దూరంగా ఒక సుశిక్షితమైనటువంటి ఉపాధ్యాయుల మధ్య ఒక మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మేము ఈ 40 రోజులు వాళ్ళకి చదివించే ప్రయత్నం చేస్తాం. రెండోది ఇక్కడికి వచ్చిన ఇందాక సెలక్షన్ హలో సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్స్ సరిగ్గా లేవు. ఇప్పుడు వచ్చిందా మేడం? వచ్చింది కానీ కొంచెం బ్రేక్ అవుతూనే ఉంది. ఓకే మాట్లాడండి. ఇప్పుడు ఇప్పుడు వినపడుతుంది? బ్రేక్ అవుతుందండి, ఇంకా బ్రేక్ అవుతూనే ఉంది మీ వాయిస్. అవునా? అవునండి. లేదండి, ఇప్పుడు కూడా బ్రేక్ అయింది. ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు వస్తుంది, చెప్పండి. సో అట్లా ఎంపిక చేసినటువంటి పిల్లలకి 40 రోజుల శిక్షణ మన దగ్గర ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ లక్ష్యం క్యాంప్ కూడా మేడం AAA సిస్టమ్ లో నడిపిస్తాం. క్యాంప్ అన్ని క్యాంపులు కూడా ఏ క్యాంప్ అయినా కూడా AAA అని అంటే అడ్మినిస్ట్రేషను, అకామిడేషన్ను, తర్వాత అకాడమిక్స్. సో ఇది ఏది ఇక్కడ పూర్తి స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి ప్రతి క్యాంప్ని మేము కొత్తగా దీనికి ఎవరు ఇక్కడ పెయిడ్ కార్యకర్తలు పెయిడ్ వాళ్ళు ఎవరు ఉండరండి, అంత వాలంటీర్స్ ఎవరికి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు తర్వాత చదువు కొనసాగిస్తున్నట్టు వాళ్ళే ఉంటారు. సో ఎవరు ఏ సమయంలో కొంత సమయం ఇచ్చినా వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ క్యాంపులు నిర్వహించడానికి మేము AAA సిస్టమ్ని ఫాలో అవుతాం. లక్ష్యం క్యాంపు కూడా అంతే, టీచర్స్ అందరినీ కూడా ఏ సబ్జెక్టు ఎవరు చెప్పాలి, 40 రోజులకు సరిపడా సిలబస్ ఏంటి, ఎవరు వస్తే బాగుంటుంది, స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఎవరు వస్తే బాగుంటుంది, లేదా అంత లోపలనే పిల్లలకు సంబంధించిన ఏ వాళ్ళు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు ఇదంతా మేము చార్ట్అవుట్ చేస్తాం. టీచర్స్ తో అందరూ ఒకటి కోఆర్డినేట్ చేస్తారు. క్యాంప్ జరిగే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ 40 రోజులలో ఒక దినచర్య మేడం, వాళ్ళకి ఉదయం 5:30 నుంచి మొదలు పెడితే రాత్రి 10:30 వరకు తప్పకుండా వాళ్ళకి ఒక అనుశాసనాబద్ధమైనటువంటి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అకాడమిక్స్ పరంగా అయితేనేమో టీచర్స్ అంతా వాళ్ళకి వాళ్ళ ద్వారా జరుగుతుంది. మా వైపు నుంచి గొప్పగా ఏంటంటే ఈ క్యాంపులలో 40 రోజుల్లో కనీసం ఒక 10-12 మందిని మేము జీవితంలో అతి బీదరికం అనుభవించి కూడా ఇప్పుడు అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కొద్ది మందిని ఎంపిక చేసి మరి ఈ పిల్లలతోటి ముఖాముఖి ఇంటరాక్షన్ సెషన్ పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకు వాళ్ళ ఎందుకు అని అంటే
అనేక సందర్భాల్లో ఈ పిల్లలకు అనిపిస్తుంది మేమేం చాలా బీద వాళ్ళం, మా కుటుంబం చాలా బీదరికంగా ఉంటుంది అన్నట్టు ఫీలింగ్ లో వీళ్ళు ఉంటారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సమాజం, మేము ఎట్లా ఎదగాలి, మా తల్లిదండ్రులు బీద వాళ్ళు అనుకుంటే ఒక అపోహతోటి పిల్లలు ఉంటారు. అటువంటి సందర్భాల్లో వీళ్ళందరి పరిచయం ద్వారా పిల్లలు గొప్పగా వాళ్ళు చెప్పేటువంటి వాక్కులు అవి ఎందుకు అనంటే కనుక నిజాయితీతో చెప్పేటువంటి వాక్కులు అండి, ఆచరణతో చెప్పేటువంటి విషయాలు ఉంటాయి వాళ్ళకి. అందుకే పెద్దలు ఒక మాట ఏం చెప్తారంటే ఆచరణ లేని వాక్కులకి చెప్పే హక్కు ఉండొచ్చు కానీ శక్తి ఉండదు అంటారు. మేము చెప్పే వాళ్ళని అందరూ ఎవరు పిలుచుకు వస్తామంటే అట్లా ఆచరణతో ఎదిగినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చిన కారణంగా ఈ విద్యార్థులకి వాళ్ళ వాక్కుల శక్తి దొరుకుతుంది అనమాట. సో ఆ ప్రయత్నం మనం చేస్తాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే రకరకాల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చివరిలో పిల్లవాళ్ళ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మేడం. ఓకే, ఈ ఫీడ్బ్యాక్ ఏంటంటే మీరు అడిగినట్టే మేము వాళ్ళ క్వశ్చన్లు ఇస్తాం. ఈ 40 రోజుల శిక్షణ కార్యక్రమం మీకు ఏమైనా ఉపయోగపడిందా అనేది ఒకటి వ్రాతపూర్వకంగా తీసుకుంటాం. ఓకే, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 300 మంది విద్యార్థులలో 300 మందిని రాసిస్తారు తప్పకుండా మనకి. సో దాంట్లో అన్నింటిలో కామన్ గా ఒక పాయింట్ ఉంటుందండి, మీరు ఏమైనా గెస్ చేయగలుగుతారా ఆ పదం ఏదై ఉంటుందని? కామన్ గా ఏంటంటే మేము బాగా చదువుకోగలుగుతున్నాం, మాకు చక్కటి అవగాహన ఏర్పడింది అని చెప్తారేమో అనుకుంటున్నాను నేను. మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారండి, ఒకసారి వారితో మాట్లాడద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? సుబ్బారాణి గారండి. అవునండి, మీరెవరండి? హరీంద్ర బాబు గారు, షో వింటున్నారండి? వింటున్నానండి. ఓకే అండి, మనకి సార్ ఉన్నారండి వెంకటరెడ్డి గారు, ఏమన్నా ప్రశ్న వేస్తే వేయండి. వెంకటరెడ్డి గారు అండి. ఓకే అండి, మీరు వాయిస్ తగ్గించండి, సౌండ్ తగ్గించండి రేడియో, లేకపోతే రేడియోకి దూరంగా వచ్చేయండి. హలో, హలో, హరీంద్రబాబు గారు మాట్లాడండి. రెడ్డి గారు, మనకి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈ ప్రసంగం మొత్తం విన్నాను నేను. ఈ మీరు చెప్పిన సూచనలు సలహాలు చాలా బాగున్నాయి, మీరు పిల్లలకి చేసే సేవలు. అయితే ఈ ఈ 40 రోజులు మీరు క్యాంపు నిర్వహిస్తారన్నారు కదా, అది ఎక్కడ నిర్వహిస్తారు సార్? మీకు దూరంగా జరుగుతుంది. మాకు దూరంగానా? మీకు మీరు ఉండేది ఎక్కడ అన్నారు? మేము హైదరాబాద్ లో సార్. హైదరాబాద్ లోనా? అయితే హైదరాబాద్ దగ్గరే అండి. ఇక్కడ ఇబ్రాహీంపట్నం అని పేరున్నారు మీరు, ఇబ్రాహీంపట్నం నాగార్జున సాగర్ హైవే. ఇబ్రాహీంపట్నం లో నిర్వహిస్తారా? అయితే ఇబ్రాహీంపట్నం చెప్పండి. ఇబ్రాహీంపట్నం తెలుసా అండి మీకు? ఇబ్రాహీంపట్నం ఐడియా ఉంది, 277 బస్ వెళ్తుంది కదా. కరెక్ట్. మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో? మేము వైఎంసీ దగ్గర ఉంటాం సార్. కలుస్తాను ఈ సందర్భంగా మా అభిమాన ఆత్మీయులు బండారు త్రిమూర్తుల గుప్తా గారికి కూడా హాయ్ చెప్తున్నాను. సోబరాణి గారు. ఓకే అండి, ఇది హాయ్ చెప్పే ప్రోగ్రామ్ కాదండి, క్వశ్చన్ ఏమన్నా ఉంటే అడగండి. క్వశ్చన్ అడిగేసాను, హాయ్ చెప్పేసాను, మీకు కూడా హాయ్ చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మీరందరూ పాత్రలు ఉన్నట్టు మేమే కొత్త. ఓకే సార్, చెప్పండి సార్. ఇందాక మీరేదో నన్ను ఒక చిన్న ప్రశ్న అడిగారు, మీరే చెప్పండి ఆన్సర్ కూడా చెప్పండి మీరే. అయితే 40 రోజులలో విద్యార్థులకి మంచి చదువుతో పాటు మేము ఈ 40 రోజులు శిక్షణ ఇస్తాం కదా, చివరిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆ ఫీడ్బ్యాక్ ఉన్న 300 మంది స్టూడెంట్స్లో తప్పకుండా ఇక్కడ ఒక వార్డు మాత్రం తప్పకుండా ఉంటుంది అన్ని ఫీడ్బ్యాక్లలో. ఓకే, చెప్పండి ఆ వర్డ్ కూడా. మిమ్మల్ని గెస్ చేయమన్నా, గెస్ చేసే కంటే ముందుకు నేను క్లూ ఇస్తానండి మీకు. చెప్పండి అయితే. అయిపోయినాయి ఇప్పుడు. ఓకే సార్. ఏం లేదు మేడం, అంటే ఉదయం నుంచి ఉదయం 5:30 నుంచి రాత్రి 10:30 వరకు వాళ్ళకి ఖచ్చితంగా షెడ్యూల్ చేస్తాం అన్నమాట. సో దాంట్లో పిల్లలకి ప్రతిదీ కూడా కొంచెం అనుశాసనబద్ధంగా నేర్చుకునేటువంటి అవకాశం కల్పిస్తాం. ఎక్కడి నుంచి అనంటే కనుక వాళ్ళు చెప్పులు వరుసగా వదిలే దగ్గర నుంచి
క్లాస్ కి సమయానికి ఖచ్చితంగా వచ్చేటువంటి దగ్గర నుంచి ప్రతి అంశంలో తప్పకుండా పాల్గొనే దగ్గర నుంచి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విషయాలు రాసుకోవడం దగ్గర నుంచి భోజనం సమయానికి వచ్చి అందరితో పాటు కలిసి భోజనం చేసే విషయం దగ్గర నుంచి రాత్రి భోజనంతో సహా అన్ని విషయాలు సామూహికంగా అందరితో పాటు కలిసి చేసేటువంటి ఒక విషయం వాళ్ళకి నేర్పుతాం. అన్నిటిని కలిపి వాళ్ళు ఒక పదంగా రాస్తారు వాళ్ళు. మనందరికి తెలిసిన పదమే. ఓకే సార్ చెప్పేసేయండి మీరే. ఏం లేదండి, సంస్కారం అన్నమాట. సో పిల్లలు చాలా సింపుల్ గా చెప్పారండి మీరు నిజంగా సంస్కారం. ఓకే ఓకే బాగుంది. అంటే ఈ విషయాలు మనం పిల్లలకి చెప్తా ఉంటాం. ఇందాక చెప్పినట్టు రెండు మూడు రకాలుగా ఇన్స్పిరేషన్ స్టోరీస్, ప్రత్యక్ష ఉదాహరణలు, అతి బీదరికం అనుభవించకుండా చదువుకున్నటువంటి వాళ్ళందరినీ ప్రత్యక్షంగా ఇంటరాక్షన్ చేసే విషయాలతో పాటు వాళ్ళకి మాకు అందుబాటులోకి రాని వాళ్ళ విషయాలు, జీవిత చరిత్ర అంతా కూడా పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. రోజు ఒక కనీసం ఒక 10-15 నిమిషాలు ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఇచ్చేట ప్రయత్నం చేస్తాం మేము. సో అందుకే దాని కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే చివరికి 40 డేస్ ఇంటి దగ్గరలో అతి నలుగురు ఉంటారు, జులాయిగా పెరిగినటువంటి వాళ్ళు ఉంటారు, ఒకటే గాడిన మనం కట్టి వాళ్ళకి సంస్కారం ఇచ్చే ప్రయత్నం. ఈ సందర్భంలో కొంచెం వాళ్ళు ఒక సంఘర్షణ ఎదుర్కొంటారు, మనకు కూడా కొంచెం కొన్నాళ్ళ వరకు ఒక సంఘర్షణ. సో ఇదంతా చెప్పిన తర్వాత చివరి వరకు వాళ్ళు చెప్పేటువంటి విషయం అన్నమాట, మంచి మార్కులతో పాటు మార్పులను ఆశించే చదువు మేము నేర్చుకుని పోతున్నాం సార్, ఇక్కడ కొద్దిగా చదువుకు సంస్కారాన్ని నేర్చుకుని పోతున్నాం. వాళ్ళు మాత్రం హలో 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 వాయిస్ బ్రేక్ అవుతుందండి వాయిస్. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు అందరినీ ఒక చోట చేర్చి మీరు అలా చేయటం వల్లనే నిజంగా మీరు అన్నట్టుగా సంస్కారం అనేది కూడా వాళ్ళకి తెలుస్తుందండి. 10 మందిలో కూర్చుని ఎలా మాట్లాడుకోవాలి అనేది వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా మనం ఎవరు నేర్పక్కర్లా, వాళ్ళే నేర్చుకుంటారు. ఇప్పుడు దాంతో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన పిల్లలు ఒక్క పాఠశాల నుంచి ఒక స్కూల్ నుంచి కారు కదండి. ఇప్పుడు ఒక స్కూల్లో నుంచి 60% వచ్చిన పిల్లవాడు ఆ స్కూల్లో టాప్ ఉండి ఉంటాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళు 80% వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వీళ్ళందరినీ కలిపి ఒక దగ్గర చదువుకొని కొన్ని విషయాల్లో చర్చలు జరుగుతాయి. పిల్లవాడు ఎక్కువసేపు చెప్తే వినడానికంటే చూసి రాసే కంటే కూడా చెప్పింది ఇతరులకు చెప్తే ఎక్కువ నేర్చుకుంటారంట. ఇక్కడ పిల్లలకి ఏం చేస్తారంటే గ్రూప్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క ఎక్స్పర్ట్ విద్యార్థులను తయారు చేసి వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుందండి ఇక్కడ. ఎస్, వాళ్ళకి ముందు ముందండి జాబ్స్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. అవునండి, తప్పకుండా. ఇది కొంచెం మనం దగ్గర నుంచి గమనించింది, మిగతా విద్యార్థులు తేడా ఉంటుంది. ఎస్ ఎస్, అవునండి, నిజంగా మీరు అన్నట్టుగా అలా గ్రూప్ డిస్కషన్స్ పెడతాం అనేది కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవడింది అనుకోండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అది చాలా ఈజీ అయిపోతుంది. ఖచ్చితంగా అండి. సూపర్ అండి. మరి మీ ఫౌండేషన్ లో వాలంటీర్స్ ఉన్నారు, మరి వాళ్ళ లేడీస్ లేడీ వాలంటీర్స్ కూడా ఉన్నారంటారా? ఉంటే ఎలాంటి సేవలు అందిస్తున్నారు? హలో హలో అండి. హలో సార్, హలో సార్, మీ వాయిస్ వినపడట్లేదండి. హలో అండి. మేడం కొద్ది ఇందాక కాల్ వచ్చేది వచ్చినట్టుంది, మధ్యలో హోల్డ్ లోకి వచ్చింది. మరి మీ ఫౌండేషన్ లో వాలంటీర్స్ లేడీ వాలంటీర్స్ కూడా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? లేడీ వాలంటీర్స్ అంటే మేడం ముందు నుంచి కూడా ఈ మా లక్ష్యం క్యాంప్ లో గర్ల్స్ కి బాయ్స్ కి అందరికి కూడా క్యాంప్స్ పెడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి. ముందు నుంచి పెద్ద అక్కడ పక్క ప్రత్యేకంగా మేము శ్రద్ధ ఏం తీసుకోలేదు అట్లా. సో ఒక 1 ఇయర్ క్రితం సాద్రి ఉమెన్స్ వింగ్ అని ఒకటి ప్రారంభమైంది. దాని ద్వారా ఈ గర్ల్స్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఒకటి మొదలైంది. వాళ్ళని వాలంటీర్స్ అని మేము ఎవరిని అనుకుంటా, అందరినీ కుటుంబ సభ్యులే అనుకుంటాం అనమాట. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చేసినటువంటి వాళ్ళే. మీరు మరొక్కసారి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, అందరికీ వ్యూవర్స్ అందరూ కూడా గమనించాల్సింది అంటే ఇక్కడ ఎవరు కూడా పెయిడ్ కార్యకర్తలు లేరండి. మిగతా ఆర్గనైజేషన్స్ కొద్దిమంది అక్కడిక్కడ కొద్దిమంది అయినా అట్లాంటి వాళ్ళు ఉంటారేమో, ఇక్కడ అందరూ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఉమెన్స్ అయినా మెన్స్ అయినా అందరూ కూడా స్వచ్ఛందంగా చేసినటువంటి వాళ్ళే. రెండోది మీరు చెప్పినట్టు ఇంచుమించు 365 రోజుల్లో 200 రోజులు క్యాంప్ జరుగుతానంట. ఒక్కొక్క క్యాంప్ 40-40 రోజులు 40-40 రోజులు పూర్తి నిస్వార్థంగా వాళ్ళ సమయాన్ని వదిలేసి
వాళ్ళ ఇంటి దగ్గర చేసినటువంటి పనులు కానీ వ్యాపారం కానీ లేకపోతే ఉద్యోగం కానీ వాళ్ళ చదువును కానీ కొంచెం సడలింపు చేసుకుని ఇక్కడ సమయం ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తారండి వాళ్ళు. సూపర్ అండి, నిజంగా అలాంటి వాళ్ళే ఇంత చక్కటి సేవలు అందిస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఇది ఒక సేవా తత్పర గుణంతో వాళ్ళు చేస్తున్నారని అనుకోవటమే మనం. ఖచ్చితంగా అండి, వాళ్ళ సేవ కంటే ఇందాక మొదట ఒక పాయింట్ చెప్పిన వాళ్ళ సేవ కంటే కూడా బాధ్యతగా అని భావించి చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా వాళ్ళ సేవ కూడా బాధ్యతగా భావించే చేస్తారు ఇక్కడ. సూపర్ సార్. మరి మీరు సాద్రి అని కూడా ఇప్పుడు చెప్పారు మధ్యలో, అసలు సాద్రి అంటే ఏంటి, దాని ద్వారా ఎలాంటి సేవలు ఇస్తూ ఉంటారు? అయితే లాస్ట్ ఇయరే ఇది ప్రారంభమైందండి. మీతో ఉదయం కనెక్ట్ అయినటువంటి ప్రమోద గారు ఉన్నారు కదా, ఆమె కొద్ది మంది ద్వారా ప్రారంభమైనటువంటి సాద్రి యాక్టివిటీ ఇప్పుడు ఇంచుమించు సుమారు 108 మంది దాంట్లో మెంబర్స్ ఉన్నారు అనమాట. ఈ సాద్రి ద్వారా గర్ల్స్ ఎంపవర్మెంట్ కోసం కార్యక్రమాలు చేస్తున్నారు. గర్ల్స్ అంటే షీ యాక్టివిటీస్ అని డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. షీ అని అంటే సెల్ఫ్ డిఫెన్స్, హెల్త్ అండ్ హైజీన్, ఎంపవర్మెంట్ మీద. ఈ చుట్టుపక్కల మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నటువంటి అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. కిందకి ఈ చెప్పినట్టు షీ కార్యక్రమాలు సెల్ఫ్ డిఫెన్స్, హెల్త్ అండ్ హైజీన్, ఎంపవర్మెంట్ మీద ప్రతి స్కూల్కి వెళ్ళి కొన్ని సెషన్స్ కండక్ట్ చేసి అవసరమైతే వీళ్ళకు హెల్త్ పరంగా కొద్ది సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం కూడా ఈ సాద్రి టీం నుంచి జరుగుతుంది. ఇప్పటివరకు ఈ ఒక 3 మండలాలు అంటే దగ్గరలో పైలట్ ప్రాజెక్ట్ కింద 1 ఇయర్ అయింది స్టార్ట్ అయ్యి సుమారు ఒక 50 స్కూళ్ళలో ఈ కార్యక్రమాలు జరిగి ఉంటాయి. హలో వినపడిందండి ఇందాక నేను చెప్పింది? వినిపించిందండి, మీరు మధ్యలో మళ్ళీ వాయిస్ కూడా కట్ అయిపోయింది, చెప్పండి. అదే ఈ సాద్రి ద్వారా ఒక షీ యాక్టివిటీస్ అంటే ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ డిఫెన్స్, హెల్త్ అండ్ హైజీన్, ఎంపవర్మెంట్ సంబంధించిన కార్యక్రమాలు 1 ఇయర్ అయిన కారణంగానే ఈ చుట్టుపక్కల ఒక 3 మండలాలలో ఒక 35 నుంచి 40 స్కూళ్ళ మధ్యలో ఈ యాక్టివిటీస్ జరిగినాయండి. ఇంకా జరిపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇండిపెండెంట్ గా వాళ్ళ యాక్టివిటీని వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు సాద్రి టీం ద్వారా. దాంట్లో ఒక 108 సభ్యులు ఉన్నారు, దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, కొద్దిగా రిటైర్డ్ అయినటువంటి మంచి మంచి పెద్ద ఉమెన్స్ ఉన్నారు, తర్వాత ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు గృహిణులు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ మన క్యాంప్ లోకి వచ్చినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కూడా కొద్ది మంది దాంట్లో ఉన్నారు. ఈ మధ్యనే ఈ క్యాంప్స్ కు వచ్చినటువంటి సాధన క్యాంప్, లక్ష్యం క్యాంప్ లో ఉన్నటువంటి గర్ల్స్ కోసం ప్రత్యేకంగా వాళ్ళే కేర్ తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఈ మధ్యన స్టార్ట్ అయిందండి వాళ్ళ ద్వారా. ఓకే సార్, ఓకే. మరి మీరు జాగో బదలో బౌలో అనే ఒక బుక్లెట్ పిల్లలకి ఇస్తూ ఉంటారంట, నేను విన్నాను. మరి దీని ద్వారా మీరు పిల్లలకి అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? అదే ఇందాక చెప్పినట్టు సాద్రి టీం వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దాని ఇన్ఛార్జ్ గారు ప్రమోద గారు కొంతమంది టీం అంతా కలిపి ఇది ఒక పుస్తకం రాశారండి చిన్నగా, జాగో బదులో బోలో. సో అమ్మాయిలు పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు అన్ని రంగాల్లో వాళ్ళు సాధికారాన్ని సాధిస్తున్నారన్న విషయం ఉంది. కానీ ఓకే అనుకోని సందర్భాలలో కూడా అక్కడక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. అయినా కూడా అక్కడక్కడ కొన్ని కుటుంబాల్లో కొద్దిగా గృహ హింస అందమా దాన్ని, లేకపోతే పూర్తి సహకారం దొరకపోవడం అందామా, అట్లాంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. పాఠశాల స్థాయిలో వీళ్ళు కళాశాలకు వెళ్ళి తిరిగి చదువుకునే సందర్భాల్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి వారు, లేకపోతే రెగ్యులర్ గా పరిచయం ఉన్నటువంటి వాళ్ళే, లేకపోతే బాగా ఆకతాయిల ద్వారా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటి ద్వారా జరిగిన సంఘటనల్ని కూడా కొన్ని సందర్భాలలో చెప్పలేని పరిస్థితుల్లో అమ్మాయిలు ఉంటున్నారు. ఆ రకంగా కూడా మనం ఉండొద్దు, హెల్త్ అండ్ హైజీన్ గా మనం ఉండాలా, ఆత్మరక్షణని ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి, ఆత్మరక్షణ కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలి. జరిగిన విషయాన్ని కనీసం తప్పకుండా సమాజానికి చేరవాలి. అందుకే బోలో అనమాట, జాగో బదులో బోలో. దాని ఉద్దేశం అది. జాగో అంటే మనం తయారు కావాలి, అన్నిటి కోసం తయారు ఉండాలని చెప్పేసి. బదులో అంటే ఇందాక ఇంతకు ముందు ఉన్నటువంటి కార్యక్రమాలు అయితే చెప్పలేకుండా ఉండడము, నాకు అన్యాయం జరిగినా, నాకు ఏం జరిగినా చెప్తే ఏమవుతుందో, సమాజం ఏమనుకుంటుందో, తల్లిదండ్రులు ఏమనుకుంటారో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి ఫీలింగ్ లో మనం ఉండకూడదు. కొంచెం ఆ రకమైన వాతావరణం నుంచి బయటకు వచ్చి చెప్పాలనేటువంటి బోలో. ఈ విషయాలన్నీ మనం బయటకు చెప్పుకుంటే కనుక మనకు సహాయం దొరకవచ్చు, ఇంకో మన ద్వారా ఇంకొకరు స్ఫూర్తి పొందొచ్చు అన్న ఉద్దేశంతో ఈ మహిళలకు సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఈ విషయాలన్నీ క్రోడీకరించి వాళ్ళకి సంబంధించిన ఆత్మ
ఆత్మ సంరక్షణకు సంబంధించిన కొన్ని టిప్స్ తో పాటు హెల్త్ అండ్ ఏజింగ్ సంబంధించిన టిప్స్ తో పాటు ఇతర విషయాలన్నీ క్రోడీకరించి ఒక పుస్తకం లాగా రాశారు. అదే జాగో బద్లో బోలో అనే విషయం అండి. సూపర్ అండి. ఈ వయసు నుంచే పిల్లలందరికీ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేది తెలియజేస్తానికి ఇది బాగుందండి సార్. మీరు చెప్పింది చాలా బాగుంది. ఇది అమ్మాయిలకే కాదండి అబ్బాయిలకు కూడా. అందుకే మనం కాన్సన్ట్రేషన్ ఏమనుకుంటే 14 సంవత్సరాల లోపు పిల్లవాడికి ఏ సంస్కారం అయితే మనం అందించే ప్రయత్నం చేస్తామో అదే తిరిగి రేపు పొద్దున వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. అందుకే మనం చేసే ఈ క్యాంపులలో ఎక్కువ వాళ్లకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అంశాలతో పాటు నేను ఇందాక మీ కుటుంబకి ఇచ్చినటువంటి సంస్కారం పదం అవుతుందో దాన్ని ప్రత్యక్షంగా వాళ్ళకి నేర్పించే ప్రయత్నం మా వైపు నుంచి ఎక్కువగా జరుగుతుంది ఈ క్యాంపులలో, శిబిరాలలో. అవునండి. ఇప్పుడు ఇది ఆడపిల్లల మీద కూడా, చిన్న చిన్న వయసు పిల్లల మీద కూడా లైంగిక వేధింపులు అవి జరుగుతున్నాయి. అది నిజంగా వాళ్ళకి తెలియకపోవటం కొంత కారణం, వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళకి చెప్పకపోవటం కూడా కారణం అండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అవన్నీ కూడా ముందు ముందు జరగకుండా ఉండటానికి ఆస్కారం అనిపిస్తుంది. తప్పకుండా అండి. పాఠశాల స్థాయిలో వాటి పట్ల అవగాహన చెప్పించాలి. అందుకే వాళ్ళు ఆ కార్యక్రమంలో బ్యాట్ టచ్, గుడ్ టచ్ అనే కొన్ని కాలాంశాలు ఉన్నాయి. దాంట్లో ఈ 2-2.5 గంటల సెషన్లో ప్రతి విద్యార్థినికి ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. కేవలం 2 గంటల సెషన్ లో ఒక 1/4 గంట సేపు అబ్బాయిలకు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడ అక్క చెల్లెళ్ళ పట్ల ఏ రకంగా మనం మెలుగుతామో, సమాజంలో ఉన్నటువంటి ఇతర మహిళల పట్ల, ఇతర అమ్మాయిల పట్ల కూడా అదే రకంగా ఉండాలన్న ఒక సోదర సోదరి భావాన్ని పెంపొందించే ప్రయత్నం ఈ సాత్రి ద్వారా వాళ్ళు చేస్తున్నారు. ఎస్ సార్, నిజంగా లేడీస్ ఒక్కళ్ళకే చెప్పడం కాదండి, అది మగపిల్లలకు కూడా తెలియజేయాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పాలండి. కానీ ఇదేనండి మనకి దౌర్భాగ్యం ఏంటంటే మగపిల్లలకి జాగ్రత్తలు అనేవి చెప్పరు, ఆడపిల్లలకే చెప్తారు. దీని వల్ల కూడా చాలా రకాల సమస్యలు మరి తలెత్తే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం అండి అది. థాంక్యూ మేడం, మీరు ఈ విషయాన్ని ఒత్తి చెప్తున్నారు. ఎస్ సార్, అవునండి. ఇప్పుడు ఎందుకంటే జరుగుతున్నాయండి పరిస్థితులు, అలా ఉన్నాయి కదా ఇప్పుడు. కాబట్టి ఈ పరిస్థితుల ప్రకారం మీరు చేసే పని మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. మగపిల్లలకు కూడా తెలియజేయాలండి అది. తప్పకుండా అందరూ తెలియాల్సి, వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. ఎస్ ఎస్, అవునండి. మరి ఇప్పటి వరకు కూడా మీ ఫౌండేషన్ ద్వారా ఎంతమంది ఉన్నత చదువులకు వెళ్ళారు సార్? ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు అని మేము అట్లా ఇక్కడ క్యాల్కులేషన్ ఏమి వేయలేదండి, తీసుకోలేదు కూడా. అంటే మన క్యాంపు స్టార్ట్ అయింది వచ్చి 2011 నుంచి స్టార్ట్ అయింది. అంటే 2014 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయినటువంటి సందర్భం ఇది. రెండోది మీరు అన్నట్టు ముందుగా నేను ముందే ప్రారంభంలోనే చెప్పిన, మేము చేస్తున్న ప్రయత్నం వాళ్ళ జీవితం మొత్తంలో పెద్ద ప్రయత్నం ఏం కాదండి. ఎందుకంటే పూర్తి వాళ్ళ 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యలో ఒక 40 రోజులు మాత్రమే మేము వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని సానబట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది గొప్ప పని. దీని ద్వారా ఇక్కడికి వచ్చినందుకు మాత్రమే వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇక్కడికి వచ్చినందుకే మాత్రం వాళ్ళకు జీవితానికి సరిపడా సంస్కారం తీసుకున్నారని మేము ఎక్కడ గట్టిగా చెప్పం కూడా. ఇది ఒక చెరు ప్రయత్నం మాత్రమే. దీని ద్వారా ఇంతమంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేయరు అనేది క్యాల్కులేషన్ కూడా మేము ఎప్పుడు చేయలేదు. అంత అవసరం కూడా ఉండదు అని మేము అనుకుంటున్నాం. సో మేము బలంగా కోరుకునేది ఏంటంటే చదువుతో పాటు సంస్కారం తీసుకుని వాళ్ళు ఎక్కడున్నా మళ్ళీ సమాజం కోసం పనిచేయాలని ఒక స్పృహని మాత్రం ఈ శిబిరాల్లో కలిగించేటువంటి ప్రయత్నం మా వల్ల జరుగుతుంది. ఈ 40 రోజుల్లో ఈ శిబిరంలో పాల్గొన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలం, వాళ్ళు ఉన్నత ఏ స్థితిలో ఉన్నా కానీ కూడా కొద్ది గొప్ప సంస్కారవంతంగా ఉండి తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి తనకున్న దాంట్లో అన్నట్టు ఒక స్పృహ మాత్రం ఖచ్చితంగా ఈ శిబిరాలకు వచ్చినటువంటి విద్యార్థులకు ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. అంటే ఉన్నత విద్య అంటే ఇప్పుడు పీజీలు అయిపోయి ఇప్పుడే అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప ఇంకా ఉద్యోగాలు ఏమైనా వారు లేరు. అంటే విదేశాల్లో కూడా స్థిరపడిన వాళ్ళు ఉన్నారండి? లేదండి, ఫౌండేషన్ ద్వారా వెళ్ళిన వాళ్ళు లేదు. ఇంకా పోలేదు. ఇప్పుడు వెళ్ళే అవకాశాలు ఉంది, వెళ్తారు. తప్పదు కదా. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఒక 2000 మందిలో ఒక 10-20 మంది ఖచ్చితంగా తప్పకుండా వెళ్తారు. ఓకే, ప్లేసెస్ కూడా మీరే ఇప్పిస్తారండి? జాబ్స్ ప్లేస్మెంట్ కూడా? లేదు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేము వాళ్ళని ప్రత్యేకంగా దీంట్లో ఉండు అని ఇక్కడ ఉన్నారని మేము ఇక్కడ మెంటరింగ్ చేసిన సందర్భాలు ఏం లేవు. కాకపోతే ఈ మధ్య మళ్ళీ మన క్యాంపులకు వచ్చినటువంటి పిల్లల ద్వారా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరికీ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా అందరినీ కొంచెం బాగోగులు కనుక్కోవడం, ఏ కాలేజీలో ఉన్నారు, మళ్ళీ ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చదువుతున్నారు, ఏ కాలేజీలో ఉన్నారు అనేటువంటి కొంచెం గ్యాదరింగ్ అయితే జరిగింది.
సుమారు 2,000 మంది వారికి పాత విద్యార్థులు ఉంటారు. అదృష్టం కొద్ది ఏంటంటే ఇక్కడ అన్ని క్యాంపులగా వచ్చినటువంటి పిల్లలకి నేను ఎందుకు ఇల్లు బయటకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో కానీ తమకున్న దాంట్లో అవతల వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ప్రతిరోజు ఒక నినాదాన్ని వాళ్ళు ఉదయం నుంచి ఒకసారి ఖచ్చితంగా దాన్ని నెమరేస్తుంటే దాన్ని ప్రతిజ్ఞలాగా చేస్తారండి. అదేంటంటే మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి, మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి, అందుకే ప్రపంచం మన కోసం ఎదురు చూసేలా మనం ఎదగాలి అన్న ఒక నినాదాన్ని వాళ్ళు ప్రతిరోజు నెమరేస్తారు. సూపర్ సార్, నిజంగా చాలా చక్కటి మెమరబుల్ అది. వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ప్రపంచానికి మనం ఏమన్నా చెయ్యాలి అనేటటువంటి ఒక స్పృహ వాళ్ళలో ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా అండి, మీరు ఇక్కడ కూడా ఇందాక మీరు అన్నట్టు వీళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలల పిల్లలు, నిరుపేద పిల్లలు అన్నటువంటి పిల్లలను ఒక ఆలోచన ఇక్కడ రానియకుండా మేము జాగ్రత్త పడతాం. ఎప్పుడైతే సాధన కుటుంబాలకు ఇంటర్ అవుతారో ఆ పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలల పిల్లవాడు కాస్త పల్లె ఆణిమత్యం అయిపోతాడు. ఎస్, పల్లె ఆణిమత్యం. ఎస్, ఇక్కడ మేము మీరు బీద పిల్లలు, మీరు ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ప్రభుత్వ వాడి పిల్లలం, పల్లె ఆణిముత్యాలం అనే ఒక నినాదం ఉంటుంది అక్కడ. దాని గురించి కూడా చెప్పండి సార్. పల్లె ఆణిముత్యాలు కూడా ఉంది మన క్వశ్చన్ లో, దాని గురించి కూడా వివరించండి. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి అది కూడా చెప్పండి సార్. అది ఇప్పుడు పల్లె ఆణిముత్యం అంటే ఏం లేదండి, వీళ్ళందరూ ఆణిముత్యాలు లాంటి వాళ్ళే, ప్రతిభావంతుల పిల్లలు. బయట సమాజం అంతా ఏమంటుంది, బీద వాళ్ళు, ఆర్థికంగా చాలా నిరుపేదలు, అనాథలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు అన్నట్టు అపోహ ఉంది. కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మ న్యూనతా భావాన్ని తీసేయడానికి మనం ఏమంటున్నాం అంటే, మీరందరూ పల్లె ఆణిముత్యాలు, అందరు ఇవాళ పల్లెలను వదిలి పట్టణాలకు పోయి ఏదో రకంగా దూరమైతే మీరే ఆ పల్లెల్ని రేపొద్దున కాపాడాల్సిన వాళ్ళు, మీ అవసరమే సమాజానికి ఉంది కాబట్టి మీరు పల్లె ఆణిముత్యాలు అని అంటున్నాం మనం. ఆ స్పృహ వాళ్ళకి కనిపిస్తున్నాం, మీరు ఎక్కడ నిరుత్సాహానికి, నిస్పృహకి, ఆత్మ న్యూనతా భావానికి లోను కావద్దు. సమాజం పునాదులే గ్రామాల పైన ఉంది, దేశం పునాదులు కూడా. ఆ గ్రామాల్లో మనం నిలబడుతున్నాం, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు మనం ఉన్నాం. ఈ గ్రామాల యొక్క పూర్తి స్వరూపం మనకు తెలుసు, అవతల వాళ్ళ సాధక బాధలకు మనకు తెలుసు. బయట ఉన్నటువంటి చదువుతున్నటువంటి కార్పొరేట్ పాఠశాలల్లో కానివ్వండి, గొప్ప గొప్ప ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలకి కేవలం అక్కడ ఉన్నటువంటి సిలబస్ కి సంబంధించినటువంటి విషయాల పట్ల ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు. తప్పితే సమాజంలో ఇతర వ్యక్తుల ద్వారా, ఇతర కుటుంబాల ద్వారా ఆ ఊరికి సంబంధించిన, పరిసరాలకు సంబంధించినటువంటి విషయాలని యొక్క మంచి చెడ్డలను తెలుపుకోవడం, దాంట్లో వీళ్ళు భాగస్వాములను అయ్యేటువంటి సందర్భం వాళ్ళకి దొరకట్లేదు. ఎస్ ఎస్, కరెక్ట్. అందుకని పిల్లలకి చదువుతో పాటు ఇవన్నీ కూడా చూస్తూ పెరుగుతారు కాబట్టి ఇంకా బాధితయుతంగా ఉంటారు. అందుకే మనం ఏమంటారు, మీరు బీద పిల్లలు కావరు, మీరే పల్లె ఆణిముత్యాలు అని ఇక్కడ రాగానే మనం ఎవరు అని అంటే శిబిరాల్లో పల్లె ఆణిముత్యాలం అని అంటారు. వాళ్ళు ఒక సాంగ్, రెగ్యులర్గా 2 సాంగ్స్ పాడతారండి శిబిరాలకి. మేము వాటిని శిబిర గీతాలు అంటాం. వచ్చిన ప్రతి క్యాంప్ స్టూడెంట్స్ 2 సాంగ్స్ ఉంటాయి. బహుశా మీరు అవకాశం ఉంటే మన వాళ్ళు లింక్ పంపిస్తారు, ప్లే చేయొచ్చు. తప్పకుండా అండి. సర్కారు బడి పిల్లలం మేమంతా పల్లె ఆణిముత్యాలం అని పాట రెగ్యులర్గా వాడుతూ ఉంటారు అన్నమాట. ప్రతిది కూడా వాళ్ళ లోపల ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం ప్రతి చర్యలో ఇక్కడ మనకి కనబడుతుంది. అందుకని అంత గట్టిగా నేను మీకు చివరిలో విషయం చెప్పాను, ఎక్కడున్నా ఏ సందర్భంలో ఉన్నా మళ్ళా కొద్ది గొప్ప ఆసరా ఇచ్చినటువంటి ఈ ఫౌండేషన్కి లేకపోతే ఈ సంస్థకి పనిచేయాలని కాదు, ఎక్కడ కూడా ఉన్నాగానూ వాళ్ళు పనిచేయాలి. మీరు అడిగినట్టు నన్ను సమాజంలో చాలామంది అడిగారు, ఇప్పటివరకు ఇంత ఖర్చు పెట్టి, ఇంత శ్రమ పడి, ఇన్ని రకాలుగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసుకున్నారా, పోయిన పిల్లవాళ్ళందరూ ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారా ఏంటి అని? మీరే కాదు చాలా మంది ప్రతి వాళ్ళు అదే అడుగుతుంటారు అన్నమాట క్వశ్చన్. నేను అదే ఆలోచన వస్తుందండి, మీ పిల్లలు మీ దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అనేది మీకు ఎప్పుడైనా ఆలోచన ఉందా అని ఏదైనా సందర్భంలో అనిపిస్తూనే ఉంటుంది అది. అవును, ఖచ్చితంగా అండి. అందుకే వాళ్ళు ఎక్కడున్నా ఈ పని చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. రెండోది ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ ఒక చిన్న మాతో కనెక్టివిటీ ఉంటట్టుగా ఏదో ఒక దగ్గర మీరు తప్పకుండా ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేసే పన్నే ఒకటి చేయండి అన్న ఒకటి ఆలోచన అయితే కల్పించినాం. రెండోది అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ సాధన కుటీరలో ఉన్నటువంటి ఒక చిన్న స్థలంలో అండి, వీళ్ళందరూ రోజు భారత మాతకి జయకారం కొట్టేటువంటి వాళ్ళు. ఇందాక చెప్పిన నిన్నద మనం ఉన్నతంగా ఎదిగినటువంటి ఆ కొటేషన్ ఉంది కదా, చెప్పుతూ ప్రతిసారి రోజు 1-3 సార్లు భారత మాతకి జయకారం కొట్టేటోళ్ళు. ఎందుకనంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ కూడా 33 కోట్ల మంది దేవతలున్నా, నీకు ఎంత దైవభక్తున్నా దేశభక్తి లేకపోతే గనక అది వృధా ప్రయాసే అని చెప్పి స్వామి వివేకానంద ఎప్పుడు చెప్పిండ్రు మనకి. సో నువ్వు ఏ ఎత్తుకు ఎదిగినా కానీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయినా, పొరపాటున అటెండర్ అయినా, లేదా గొప్ప వ్యాపారవేత్త అయినా కూడా, నువ్వు ఉన్న పని, నువ్వు నమ్మిన పని నిజాయితీగా చేస్తే అదే దేశభక్తి.
కాబట్టి ఆ దేశభక్తిని చేయడానికి స్మరించుకోవడానికి మనకు భారత మాత ఎప్పుడు ఆదర్శంగా ఆదర్శంగా ఉండడానికి మనం ఏం చేసినామంటే ఇందాక మీరు అన్నట్టు వీళ్ళందరూ మీ కనెక్షన్లో ఉన్నారా అన్నదానికి ఆ 2000 మంది పిల్లల ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళు హృదయపూర్వకంగా ఇచ్చినటువంటి సమర్పణ భావంతో వచ్చిన డబ్బులతోటే ఇక్కడ మేము ఒక భారత మాత స్టాచ్యూని పెట్టాలని సంకల్పం చేసినాం సాధన కుటుంబం సూపర్ అండి నిజంగా మనం అందరం భారతీయులం మన మనది భారతదేశం అనే ఒక స్పృహ కూడా పిల్లల్లో కలగటానికి ఇది ఒక కారణం అవుతుంది చాలా మంచి పని స్టాచ్యూ పెట్టడం అనేది కేవలం వాళ్ళ డబ్బులండి చాలా మంది ఉదారంగా ఇవాళ విగ్రహాలు పెట్టడానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా కేవలం ఈ క్యాంపులలో పాల్గొన్న విద్యార్థులు ఎవరైతే రోజు మాకు భారత మాత ఆదర్శం మేము ఎదిగిన తర్వాత భారత మాత సేవ చేస్తామని రోజు 3-4 సార్లు నినదించిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పాకెట్ మనీ నుండి విద్యార్థులు అయితే కొద్ది గొప్ప ఎదిగి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు ఎంత ఇవ్వని 5 రూపాయల దగ్గర నుంచి 500 రూపాయల దగ్గర నుంచి 500 రూపాయలు ఎంత ఇచ్చినా వాళ్ళ డబ్బుల ద్వారానే మాత్రమే ఇక్కడ భారతమాత స్టాచ్యూ పెట్టాలని అనుకున్నామండి సూపర్ అండి అది ఎందుకంటే భరతమాత అందరికి మాత కాబట్టి మనందరం తలాకాస్త వేసుకుని ఈ స్టాచ్యూ పెట్టామనే ఒక భావన కూడా పిల్లల్లో ఏర్పడతానికి కారణం ఉంటది తప్పకుండా అట్లనే అనుకున్నాం అది బహుశా ఈ లాక్డౌన్ లేక సహకరిస్తే కనుక వచ్చే డిసెంబర్లో మన ఈ ఫౌండేషన్ ప్రారంభమై 12 ఏళ్ళు అవుతుంది పుష్కరం జ్ఞాన పుష్కరాలు చేయాలని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ఒక 100 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక 10,000 మంది విద్యార్థులను ఇక్కడ కలిపి వాళ్ళకు ఒక చిన్న యాక్టివిటీస్ చేయాలని ఒక ఆలోచనతో మన రూపకల్పన కార్యక్రమం డిజైన్ అయిపోయింది మరి లాక్డౌన్ యొక్క అనుకూలతను బట్టి మేము మా కార్యక్రమం కోసం ప్లాన్ చేస్తాం ఇంకా మా వాళ్ళతో టీంతో డిస్కషన్ చేయలేదు చూడాలండి అంటే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ కాబట్టి జ్ఞాన పుష్కరాలను పెట్టాలనుకున్నారండి కాన్సెప్ట్ చాలా బాగుంది అంటే పుష్కర కాలం పూర్తి అయిపోయింది కదా పుష్కరం అంటే 12 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి జ్ఞాన పుష్కరాలు అంటే ఇందాక ఏదైతే ఈ చేస్తున్నటువంటి సాధన క్యాంప్స్ ఉన్నాయి కదండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల దగ్గర ఏ రకాల టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద చూపించాలనుకున్నాం అది ఒక 100 పాఠశాలను ఎందుకు అనుకున్నాం అంటే వాళ్ళు తిరిగి ఒక రోజు కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి పోవడానికి అనుకూలంగా ఉండాలి ఒక 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పాఠశాలనే ఎంచుకున్నాం ఓకే ఇక్కడికి రావాలా పొద్దున్నే సాయంత్రం వరకు ఉంటారు ఒక 2 రోజులు ఒక రోజు టీచర్స్ కి ఒక రోజు టీచర్స్ తర్వాత ఇట్లా ఎడ్యుకేషన్ మీద పనిచేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు పేరెంట్ కి సంబంధించిన కార్యక్రమం ఒక రోజు ఉంటుంది 10,000 మంది విద్యార్థులకి ఒకే చోట కలిపి నిత్యం వీళ్ళు ప్రార్థన చేసిన పాఠశాలలో భారతదేశం నా మాతృభూమి అనేదైతే ప్రతిజ్ఞ చేస్తారు వందే మాత్రం జనగణన ఈ 3 సామూహికంగా పాడే అవకాశం కల్పిస్తూ ఒక చోట కలుపుతాం దానికంటే ముందు ఇందాక మనం చేస్తున్నటువంటి శిబిరాలకు సంబంధించిన అన్ని అంశాల్లో వాళ్ళకి కాంపిటీషన్స్ ముందే పెట్టేస్తాం ఒక 2 నెలల ముందు అనేది మా ఈ జ్ఞాన పుష్కరాల సిలబస్ లో ఉందన్నమాట ఓకే సార్ అంటే పెద్ద కార్యక్రమం అనుకున్నామండి ఇంకా ప్రకృతి అనుకూలత దైవ అనుగ్రహం దాన్ని బట్టి డిసెంబర్లో అసలు చేయాల్సిన కార్యక్రమం ఉంది అది ఒక ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఒకటి అయింది అవకాశం ఉంటే 2వ ప్రిపరేటరీ మీటింగ్ పూర్తిగా ఈ మే ఈ సాధన క్యాంప్లో కావాల్సి ఉండింది ఈ సందర్భం మరి ఇట్లా ఉంది చూడాలి ఇంకో 1-2 డేస్లో మనం మిగతా టీం పెద్దవాళ్ళు కొద్ది మంది ఉన్నారు అందరు టీం అనుకున్నాం ఒకటి పుష్కరాల కోసం ఒక 25 మంది తోటి ఒక టీం వేసుకుని ఉంటాం అనమాట వాళ్ళందరితో డిస్కషన్ చేసి ప్రోగ్రామ్ ఒకసారి దాని స్వరూపాన్ని మళ్ళీ డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది అది ఉంటే డిసెంబర్ ఉంటుంది జ్ఞాన పుష్కరాలు ఓకే సార్ రేపు డిసెంబర్ లోనండి డిసెంబర్ లో ఓకే సార్ మరి ఇప్పటి వరకు అసలు మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా ఇంకా ఏమన్నా ముందు ముందు మీ యొక్క ప్రణాళికలు ఏంటి అంటే ఆశంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా నాకే కాదు ఎవరికైనా ఒక గోల్ అంటూ ఒకటి ఏమి ఉండదండి ప్రత్యేకి ఇక్కడికి వచ్చి ఐపీఎస్ సాధించడం కదా అక్కడ ఆగిపోవాలన్నటువంటి సందర్భం ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను నాకు కూడా అట్లాంటిది ఏం లేదు ఇక్కడ వరకు వచ్చింది కదా అండి ఇక్కడ వరకు వస్తాము అని కూడా మేము అనుకోలేదు ప్రకృతిలో సహకరించింది ఊహించకుండానే మీకు సహకారం లభించి మీరు ఈ స్థాయికి రావడం జరిగింది తప్పకుండా అండి మేము పిల్లలకు కూడా అదే మాట చెప్తాం ఏంటంటే కొటేషన్స్ రూపంలో నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా ఏ కార్యానికైనా ప్రకృతి తలవంచి సహకరిస్తుంది కాబట్టి మనం చేసే ఏ పని అయినా సరే నిజాయితీగా చేయాలి అని ఒక పిల్లలకి మేము రెగ్యులర్ గా ఉంటాం చేస్తాం మేము నమ్మి అదే నమ్మి పనిచేస్తున్నాం సూపర్ సార్ కాబట్టి మనం చేసిన ఇక్కడ చిన్నగా ప్రారంభమైన పనికి ఇక్కడ ఒక వ్యవస్థ ఈ రకమైన వ్యవస్థ మాకు అందుతుంది అని మేము ఏం అనుకోవాలా అది గోల్ గా అనుకోలేదు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది ఎప్పటికప్పుడు అవి వాటిని మనం ఛేదించుకుంటూ వెళ్ళాల్సిందే ఇంకా క్వాలిటీ ఎంతమంది ప్రతిభావంతులకు మనం కరెక్ట్ సమయంలో
చేతను అందించి వాళ్ళని యొక్క సంస్కారవంతమైనటువంటి ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులుగా సమాజానికి అందించే ప్రయత్నం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అని అనుకుంటున్నాం. అంతే తప్పితే దానికి ఒక ఫుల్ స్టాప్ లేదండి, కామాలే ఉన్నాయండి. అన్ని కామాలే ఉన్నాయంటారు. అయితే ఫుల్ స్టాఫ్ అనేది ఎప్పుడు పడదండి. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న కొద్దికి కూడా మనకు కామాలే ఉంటాయి, కానీ ఫుల్ స్టాఫ్ అనేది ఉండదని కూడా నేను అనుకుంటున్నాను. అంతేనండి, అట్లా అట్లా మనం కూడా అట్లా ఆశయంతో ఉన్నట్టు ఉండాలి. ఎవరికైనా అండి, అంటే మీకు కావచ్చు నాకు కావచ్చు మన పక్కన వాళ్ళు ఎవరికైనా కావచ్చు, ఒక విజన్ ఉండి ఒక ఆశయం ఉండి ఒక ఆశతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టుకోరు, ఎక్కడ కూడా ఉండదు. అది ఇంట్లో ఉన్నట్టు అమ్మ కూడా అంతే, ఇంట్లో ఉన్నట్టు గృహిణిని ఉదాహరణ తీసుకుంటే అమ్మ ఎప్పుడు పిల్లలు ఎదుగుదలకి ఎట్లా వీడు ఇక్కడ వరకే వచ్చి ఆగిపోతే బాగుండు అని ఎప్పుడు అనుకోదు. అవునండి, నిజమేనండి. ఇప్పుడు మనం కాపైనా మన తరాల వారైనా దీన్ని తరతరాల వరకు కూడా దీన్ని అలాగే అనుసరించే అవకాశాలు కూడా ఉంటాయి. అంతే అండి, అంతే అండి. సూపర్ సార్. మరి ఇది అడగచ్చా అడగకూడదో నాకే తెలియదు సార్, మీ పర్సనల్ లైఫ్ ఏమన్నా చెప్పగలరా? అంటే ఏం చెప్పమంటారు చెప్పండి. ముందు ముందండి, అంటే మీకు ఫ్యామిలీ, మీ పిల్లలు, అలా ఏమైనా అలా పర్సనల్ లైఫ్ ఇక్కడ సాధన శిబిరాలకి శిబిరాలకు వచ్చే పిల్లలంతా మా పిల్లలండి. ఇంకా నాకు మిగతా పిల్లలు ఏం లేరు. కష్టం మీద పాపం మా ఇంట్లో బలవంతంగానో లేకపోతే ఇష్టం ఉండి ఇష్టం లేకున్నా ఇక పర్మిషన్ అయితే తీసుకొని వద్దాం అనుకున్నాం. అట్లాంటి వ్యాపకాలకి వద్దని అనుకున్నాం. ఎందుకు అనుకున్నాం అంటే మేము చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు తో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే సమాజం కోసం అన్నీ ఉండి తృణప్రాయంగా వదిలేసి సమాజం కోసం పనిచేసిన వాళ్ళని దగ్గరుండి చూసాం, దగ్గరుండి వాళ్ళతో పాటు కలిసి పనిచేసినాం. తర్వాత సూపర్ సార్, నిజంగా. ఎందుకంటే మీరు సమాజం కోసం మీ పర్సనల్ లైఫ్ ను కూడా పక్కన పెట్టారంటే అది చాలా గ్రేట్ అండి. ఆ విషయం నాకు కొంచెం తెలిసింది, అందుకనే ఇంకొంచెం మీరు చెప్పాలి. మీ నోటి ద్వారా చాలా మంది తెలియాలండి అది, అందుకే నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగటం జరిగింది. ఏం లేదు, అంటే చెప్పాను ఆ రకంగా తృణప్రాయంగా వదిలేసిన వాళ్ళ దగ్గర ఉండి పనిచేసినాము. రెండోది, ఏమీ లేకుండా ఆర్థికంగా నిరుపేదలై ఉండి సమాజం కోసం నేను ఏదన్నా చేయాలని తాపత్ర పడి పనిచేసిన వాళ్ళ దగ్గర నుండి చూసినాం. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఆర్ఎస్ఎస్ అంటారు కదండి. అవునండి, సంవత్సరాల క్రితం కొన్ని బాధ్యతలు పనిచేశాను. అక్కడ నుంచి పొందినటువంటి ప్రేరణే, అక్కడ నుంచి తీసుకున్నటువంటి మేనేజ్మెంట్ అన్నమాట. వాళ్ళ ద్వారా వచ్చారు కాబట్టి మీకు ఇలాంటి ప్రేరణ కలిగిందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఖచ్చితంగా అండి, ప్రేరణ అక్కడ నుంచే, ఆ ఆలోచనలు అక్కడ నుంచే, ఆ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి ఆ కల్పితము, ఆ అవగాహన, లేకపోతే అదంతా కూడా ఆ ఇన్స్పిరేషన్ అంతా కూడా నాకు అక్కడ నుంచే దొరికినటువంటి. దానికంటే ముందు కొంచెం పూర్వవాసన కుటుంబంలో కొంత ఉండింది. ఇంట్లో తాతగారు అనుకోండి, ఇంకా రకరకాల కొద్ది వ్యక్తులు సమాజానికి దగ్గరగా ఉండి ఆధ్యాత్మికంగా ఉన్న కారణంగా కూడా కొంచెం ఆ పూర్వ సంస్కారం కొంచెం దొరికింది. దానితో పాటు ఇందాక చెప్పినటువంటి సంస్థ ద్వారా చాలా అందిందండి. సూపర్ సార్, సూపర్ సార్. మరి చివరిగా, మనకి చాలా టైం కూడా అయిపోయింది, మరి చివరిగా అసలు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, లేదా పిల్లలకు కానివ్వండి, సమాజానికి కానివ్వండి, మీ నుంచి ఎలాంటి మరి ఎలాంటి చెప్తారు అసలు మీరు? చెప్పేది అంటే ఏం లేదు మేడం, స్వామి వివేకానంద కనీసం ఒక 150 సంవత్సరాల క్రితమే ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారాయన, అదే ప్రేరణతో మేము పనిచేస్తున్నాం. ఏంటి ఆ విషయం అంటే, దేశం అంతా కూడా విద్యావంతులైనటువంటి రోజునే ఈ దేశం మళ్ళీ ఒకప్పుడు ఏదైతే జగద్గురువుగా ఉండిందో మళ్ళీ ఆ రోజు రావాలంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విద్యావంతులు కావాలి. విద్యావంతులు అంటే సంస్కారవంతమైన విద్య అందరికీ సమానంగా అందాలి అన్నారు ఆయన. ఆయన కేవలం కొటేషన్ రూపకంగా అక్కడ వరకు చెప్పి వదిలేయాల. చెప్పారంటే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వారు, నిమ్న కులాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకే ఘాటుని చదవాలి, ఒకే రకంగా ఎదగాలన్నారు. ఒక ఫార్ములా ఇచ్చారు ఏంటనంటే, ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు బోధిస్తే, కింది నిమ్న కులాలకు కానివ్వండి, ఆర్థికంగా బీదకు ఉన్నటువంటి పిల్లలకు అనుకోండి, 5 మంది విద్యార్థులు బోధించి ఇద్దరిని సరిసమానంగా వేసిన రోజు దేశం మళ్ళీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అని అన్నారు. సో ఆ కళ సాకారం కావడానికి ఇందాక చెప్పినట్టు ప్రతిభావంతులైనటువంటి పిల్లలు, మళ్ళీ ఒక్కసారి అదే విషయం చెప్తాం, వీళ్ళందరూ ఆత్మాభిమానంతో నిండైన ఆత్మాభిమానం ఉండి మెండైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి పిల్లలు మనకెక్కడ తారసపడ్డా వాళ్ళ కులాలు మతాలకు అతీతంగా వాళ్ళని గుర్తించి మనమే గుర్తించండి. వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది, నా దగ్గర నాకు లేదండి, మా తల్లిదండ్రులు మీద వాళ్ళు మీరు సహాయం చేయండి అనండి, ఎవరు ఏ లేని వాళ్ళు కూడా అడుక్కోడు అట్లా దగ్గర వాళ్ళు, మనమే వాళ్ళని గుర్తించాల, కొంచెం దగ్గర తీయాల.
తీసేందు ప్రయత్నం అందరం చేస్తే గనక ఈ ప్రతిభావంతుల ద్వారా ఇందాక చెప్పినట్టు ఒక ప్రతిభావంతుడు ఇంకొక 10 మందిని ప్రభావితం చేయగలడు, ఎదిగితే ఇంకొక 100 మందికి సహాయం చేయగలడండి. అట్లా ఎదిగినటువంటి వాళ్ళే డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు, డాక్టర్ అబ్దుల్ కలాం గారు. అతి బీదరికం అనుభవించి కూడా సమాజంలో కొద్ది మంది ద్వారా దొరికినటువంటి ఆలోచనలు అనుకోండి, సరైన సమయంలో వాళ్ళకి సహాయం అనుకోండి, వాళ్ళు తీసుకున్నది 1000 రెట్లు తిరిగి సమాజానికి ఇచ్చారు. ప్రపంచం వాళ్ళ కోసం ఎదురు చూసేలాగా వాళ్ళు ఎదిగారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేసుకున్నటువంటి కొటేషన్ ఇది. ఇంకా అట్లాంటి పిల్లలు, అట్లాంటి అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ఈ రోజుల్లో కూడా పల్లెల్లో చాలా మంది ఉన్నారు. అందరినీ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వాళ్ళం అక్కడ ఒక్క జ్ఞానసరస్తి ఫౌండేషన్ చేస్తే మాత్రమే జరగదు పని. జ్ఞానసరస్తి ఫౌండేషన్ ఒక్కటే ఇట్లా చేస్తుందని నేను అనుకోవటం లేదు. చాలా సంస్థలు ఉన్నాయి, వ్యక్తులుగా చాలా మంది పనిచేస్తున్నారు సమాజంలో. ఇవాళ గొప్ప గొప్ప పనులు చాలా మంది చేస్తున్నారు. నేను ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకు తర్వాత ఇక్కడ సమాజంలో వింటున్న వాళ్ళందరికీ చేసే అప్పీల్ ఏంటంటే, అట్లా వ్యక్తులుగా చేసినటువంటి వారు సమాజం కోసం సంస్థలుగా చేసుకుంటూ ప్రచారానికి దూరంగా ఉన్నటువంటి చాలా మంది ఉన్నారండి. మనమే గుర్తించాలా, ఛేదించాలా వాళ్ళని, బలవంతంగా సమాజానికి పరిచయం చేయాలా. మన ద్వారా జరిగేటువంటి పని హెచ్చుతగ్గులు, అంటే జరిగింది జరిగినట్టుగా ఏ పని సమాజానికి తెలవడం చాలా అవసరం. మనం కూడా ఇక్కడ ఆశించేది అదే, మన ద్వారా జరిగిన పని కొండంత జరిగింది, ఘోరంత జరిగింది కొండంత చెప్పాల్సింది కాదు, లేదు చేసిన పని తగ్గించి చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిన పనిని జరిగింది సమాజానికి చెప్పగలిగితే ఇంకో 4 ఇన్స్పైర్ అవ్వగలుగుతారు, 4 ద్వారా ఇంకో కొంచెం పని ఎక్కువ పెరుగుతుంది తొందరగా. ఒక పెద్ద మనిషి ఏమన్నారంటే, ఎవరి సహాయం లేకుండా ఏ ఎన్జిఓ పనిచేయకుండా అవసరం లేనటువంటి సమాజ నిర్మాణం కావాలని ఆశించారు. హలో, వాయిస్ కట్ అవుతుందండి, చెప్పండి. ఒక ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప మేధా ఏమన్నారంటే, ఏ స్వచ్ఛంద సంస్థ సహకారం లేనటువంటి సమాజ నిర్మాణం కావాలి, సమాజంలో ఇది లోటు ఉంది అని ఇంకెవరు పనిచేయనటువంటి సమాజ నిర్మాణం కావాలి అన్నారండి. అంటే దాన సరస్తి ఫౌండేషన్ లాంటి సంస్థలు అసలు పుట్టకూడదు, అవసరం రాకూడదు అన్నటువంటి వాళ్ళ ఆలోచన. ఎస్ కరెక్టేనండి, అట్లాంటి సమాజ నిర్మాణం కావాలని మనం ఆశిస్తున్నది. సూపర్ సార్, సూపర్ అండి. మరి ఇప్పటి వరకు కూడా మీరు చాలా చక్కటి విషయాలు, మరి పేరెంట్స్ కి కానీ మరి విద్యార్థులకు కానీ ఎలా ఎదగాలి అనేది మీరు మీ ఫౌండేషన్ ద్వారా చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. నిజంగా ధన్యవాదాలండి. మేము అడగంగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మరి మా ఎన్ఆర్ఐ రేడియో తరఫున నా తరఫున మీకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాలండి, ఎన్ఆర్ఐ రేడియోకి నిజంగా మొదట చెప్పినటువంటి మాల్ని మళ్ళొక్కసారి ఉటంకిస్తున్నాను. ఎన్ఆర్ఐ రేడియో అంటే నిజంగా ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడే అని ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే ఈ రేడియో ద్వారా ఇంత టెక్నాలజీ పెరిగినా దీన్ని ఎవరు వింటున్నారు, ఎవరు రేడియో వింటున్నారు అన్న ఆలోచన చాలా మందికి రావచ్చు. కానీ చాలా మంది ప్రవాస ఆంధ్రులు ఇది వింటున్నారు. చాలా మంది నేను ఇంతకుముందు కూడా కార్యక్రమాలకు వెళ్ళొచ్చాను, మన ఆణిముత్యాలని వాళ్ళకి పరిచయం చేసే ప్రయత్నం చేసిన చాలా మంది కాల్స్ కూడా వచ్చాయి. ఈ ప్రయత్నం మొదలుపెట్టిన వారికి, ప్రయత్నం కొనసాగిస్తున్న వారికి తప్పకుండా ఆ దైవానుగ్రహం ఉండాలి, ప్రకృతి సహకరించి వీళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదిగి ఈ కార్యక్రమాలు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ అవకాశం ఉన్నా మనం ఈ ప్రతిభావంతులైనటువంటి బీద పిల్లలకి మళ్ళొక్కసారి అదే రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు అనాథలు గారు, అంగవైకల్యులు గారు, సమాజం సానుభూతి వాళ్ళపైన నేరుగా పడడానికి ప్రతిభ ఉంటుంది, ప్రోత్సాహం ఉండదు. అటువంటి పిల్లల్ని మనమే గుర్తించాలా, సమాజ వాళ్ళ వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ ప్రతిభని మనం సానబట్టాలి, పాలిష్ చేయాలి, సమాజానికి అందించాలి. మీకు ఇబ్బంది అయితే చెప్పండి, సమాజంలో సౌహృదం ఉన్నటువంటి వాళ్ళు, దాతృత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని గుర్తించగలిగితే మనం చాలు, వాళ్ళ ప్రతిభ తిరిగి సమాజానికి చేరుతుంది. ఇంతటి ఒక చక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ తరఫున, ఫౌండేషన్ సభ్యుల తరఫున, మా శ్రేయోభిలాషులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మా ఒకవేళ మా కార్యక్రమాలు ఇతర అన్ని చూడాలనుకుంటే కనుక వెబ్సైట్ ఉందండి, చెప్పండి అది మిగతా వాళ్ళందరూ కూడా. www.gsf.org.in. ఇంకొకసారి కూడా చెప్పండి సార్, ఎవరైనా వినకపోతే వింటారు. www.gsf.org.in. GSF అంటే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ .org.in అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు, చాలా చక్కటి విషయాలు అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఇదండి ఇప్పటి వరకు కూడా మన జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఫౌండర్ మరి సదా వెంకటరెడ్డి గారి ద్వారా మనం విన్న విషయాలన్నీ మీరు అందరూ చక్కగా విని ఉంటారని కోరుకుంటున్నానండి. మళ్ళీ రేపటి షోలో కలుసుకుందాం అండి. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విను వినిపించు తెలుగు నారాయణ రేడియో. ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు.